అందరికి వెరీ గుడ్ ఈవెనింగ్ ముందుగా మనందరి ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రేజికి, అలాగే బీవైఎం సృష్టికర్త అయినటువంటి సరోజ అమ్మకి ఆత్మ ప్రణామాలు తెలియజేద్దాం. మాస్టర్స్, మనకి అద్భుతంగా ప్రతి శుక్రవారం భావతర్ బాబాజీ చే ఆటోమేటిక్ ఛానలింగ్ ద్వారా రాయబడిన ప్రేమకు ఆహ్వానం బుక్ అద్భుతంగా మనం డిస్కస్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా ఇప్పుడు మనకి జ్వాల మేడం అద్భుతంగా ధ్యానం చేయిస్తారు మాస్టర్స్. ఓకే, హార్టీ వెల్కమ్ జ్వాల మేడం. థ్యాంక్ యూ సరోజ మేడం, థ్యాంక్ యూ సరోజ అమ్మ. ఆ దివ్య చైతన్యాన్ని మహాతర్ బాబాజీ ద్వారా వస్తున్నటువంటి, ఆయన అందిస్తున్నటువంటి ఆ దివ్య ప్రేమ సందేశాన్ని అందుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం మాస్టర్స్. సో మనం మనతో మనం అనుసంధానం అయ్యే ప్రయత్నం చేద్దాము. అందరూ హాయిగా శిరసు కాసనంలో కూర్చున్నాము. శరీరాన్ని అంతా ఒకసారిగా రిలాక్స్ చేసుకోండి మాస్టర్స్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు మనం 3 శ్వాసలు తీసి విడిచిపెడదాము. మనం తీసేటటువంటి ఆ ప్రతి శ్వాస మన మూలాధార నుండి ఆ శ్వాస ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తూ సహస్రారాన్ని చేరుకుని తిరిగి సహస్రార గుండా, సహస్రార నుండి ఆ మూలాధార గుండా నిశ్వాసగా బయటకు వెళ్ళిపోవడం భావన చేస్తూ ఎరుకుతూ 3 శ్వాసలు చేద్దాం మాస్టర్స్. మన భావన, మన ఎరుక ఎక్కడ ఉంటే ఆ విధంగానే సాగుతుంది. ఎవరికి వారి 3 శ్వాసలు తీసుకుంటున్న శ్వాస ఉచ్ఛ్వాస మూలాధారం నుండి సహస్రారాన్ని చేరి తిరిగి సహస్రారాన్ని నుండి మూలాధారాన్ని చేరుకుని మూలాధార గుండా బయటకు వెళ్ళిపోయింది. మరొకసారి చేయండి మిస్టర్. ఇంకొకసారి మాస్టర్స్, ఇప్పుడు మన ఎరుకను మన యొక్క హృదయ స్థానంపై ఉంచుదాం మాస్టర్స్. హృదయంతో శ్వాసిద్దాం. మన ఎరుక ఎక్కడ ఉంచితే అక్కడ నుండి ఆ శ్వాస జరగడాన్ని గమనించగలం మాస్టర్స్. మన హృదయ స్థానం దగ్గర నీలిరంగు కాంతివంతమైనటువంటి ఒక పిరమిడ్, ఆ పిరమిడ్ ని దర్శించండి. మీ యొక్క హృదయ స్థానం దగ్గర ఉన్నటువంటి ఆ దివ్య తేజస్సుతో ఉన్నటువంటి ఆ పిరమిడ్ గుండా హృదయాంతరంలోకి మనం మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం మాస్టర్స్. బుద్ధి యమన ధ్యాస ఎరుక హృదయం పైన, హృదయంతో శ్వాసిస్తూ హృదయ అంతరంలోకి చేరుకుంటూ అక్కడ కలుగుతున్నటువంటి దివ్య ప్రకంపనలు ఆ శక్తి ప్రకంపనను గమనించండి మాస్టర్స్. మూర్తిగా హృదయంతో అనుసంధానం అంతరాంతరాల్లోకి ప్రయాణం చేద్దాం మాస్టర్స్. ఎటువంటి ఆలోచనలు లేకుండా మూర్తిగా మన హృదయంతో మమేకమైన మాస్టర్స్.
హృదయాంతరం ప్రకాశిస్తున్నటువంటి దివ్య ప్రేమ కాంతి మాస్టర్స్, దివ్య ప్రేమ శక్తి అత్యున్నతమైనటువంటి శక్తి ప్రకంపన మనం ఆ శక్తి ప్రకంపనలతో అనుసంధానమైనప్పుడు, మన నిజస్థితితో మనం ఏకమైనప్పుడు ఆ ప్రకంపనలు మనలో మన ఈ హృదయ శరీరంలో అంతటా కూడా ఆ ప్రకంపనల్ని మనం ఫీల్ అవ్వగలం మాస్టర్స్. ఆ ఉన్నత శక్తి ప్రకంపనలు మనలో కలిగిస్తున్నటువంటి అనుభూతి ఒక దివ్య అనుభూతి అది మాస్టర్స్. ఆ దివ్యానుభూతికి పేరే ప్రేమ. మన నిజస్థితి అయినటువంటి మనమే అయినటువంటి ఆ దివ్య ప్రేమతో పూర్తిగా అనుసంధానం అవుదాం మాస్టర్స్. ఆ దివ్య ప్రేమి అంతటా అన్నిటా వ్యాపించి ఉంది మాస్టర్స్. ఈ సృష్టికి మూలమైనటువంటి ఆ దివ్య ప్రేమతో అనుసంధానం అవుతుంది. గమనిస్తూ ఉండండి మాస్టర్స్, హృదయంతో శ్వాసిస్తూ హృదయాంతరంలోకి అలా ప్రయాణం చేస్తూ ఇక్కడ ఉన్న దివ్య శక్తితోటి నమేకమైపోతుంది. గమనిస్తూ ఉండండి, అనుభూతి పొందుతూ ఉండండి మాస్టర్స్. అల్లని స్వచ్ఛమైనటువంటి కాంతి అంతటా నిండి ఉండగా దర్శించాలి మాస్టర్స్. దివ్య చైతన్యంగా ఉన్నటువంటి మిమ్మల్ని మీరు దర్శించండి మాస్టర్స్.
దివ్య ప్రేమ శక్తి యొక్క ప్రకంపనలకు. దివ్య ప్రేమ కాంతి తమ అణు అణువు నిండిపోయింది మాస్టర్స్. ఎక్స్పీరియన్స్ చేయండి మాస్టర్స్. అణు అణువున నిండి ఉన్నటువంటి అంత ప్రేమ అయినటువంటి నా శక్తిని మనలో అలా నిలిపి ఉంచుకుంటూ నా దివ్య ప్రేమ కాంతి కానీ నా దివ్య ప్రేమ శక్తి కానీ స్థితమై ఉన్నాం మాస్టర్స్. అలా మనల్ని స్థితం చేసుకుంటూ ఆ ఎరుకను అలాగే స్థితం చేసుకుంటూ నెమ్మది 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 బాహ్య ప్రపంచంలోకి వద్దాం మాస్టర్స్. అత్యంత బలమైనటువంటి శక్తి క్షేత్రం ఆవరించి ఉంది మాస్టర్స్. ఎవరు కూడా సడన్ గా కళ్ళు తెరవడం కానీ శరీరాన్ని కలపడం కానీ చేయొద్దు. ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నెమ్మది నెమ్మదిగా మీ అంతట మీరు నెమ్మదిగా శరీరాన్ని కలుపుతూ మీ చేతుల రెండు విడిసి కలిపించుకోండి మాస్టర్స్. 5 4 3 2 1 0. నెమ్మది నెమ్మది కళ్ళను రెండు తెరవండి మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా ఎనర్జీస్ ఫీల్ అయ్యాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ గ్రూప్ మెడిటేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే చక్కగా చేయించినందుకు చాలా మేడం, అందరి తరపున కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, వన్స్ అగైన్ అందరికి హార్టీ వెల్కమ్. మనం సెషన్ స్టార్ట్ చేసుకున్నాము. వన్స్ అగైన్ జ్వాల మేడం హార్టీ వెల్కమ్, కిరణ్ మై మేడం హార్టీ వెల్కమ్ మ్యామ్. స్టార్ట్ చేయండి మ్యామ్ రీడింగ్. ఓకే, సైరిజా మేడం, ఆల్ మాస్టర్స్. మ్యామ్ అంటే వీడియో ఆన్ చేసుకోవడం వీలవ్వదా మ్యామ్? ట్రై చేస్తా. ఓకేనా? ఓకే మ్యామ్, ఓకే. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమ కోరిక అభినవందనాలు. సరోజా మేడంకి, జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల అమ్మకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే మాస్టర్స్, మనం ఇవాళ 15వ సందేశం, ధర్మం మరియు కర్మ, జూలై 8, 2004. ఇప్పుడు మనం ధర్మం మరియు కర్మ గురించి మాట్లాడుకుందాం. ప్రీతమా, దయచేసి నువ్వు చదివిన పీటర్ యొక్క సూక్తిని వ్రాయి. సమ్మతించు. అవును, ఇప్పుడే. దయచేసి ఒక్క క్షణం నీ మనసును శాంతపరచు. ఆ వాక్యాన్ని వ్రాయి. అది అందరికీ సహాయకరమైన ఒక జ్ఞాపిక అవుతుంది. ప్రత్యేకించి తమకు ఇక ఏ జ్ఞాపికలు అవసరం లేదు అని అనుకునే వారికి, ఎందుకంటే తాము జ్ఞానోదయాన్ని పొందామని మరియు ఉన్నత వికాసాన్ని పొందామని వారు అనుకుంటారు. కనుక ఇప్పుడు ఆ వాక్యాన్ని వ్రాయి. అనుగుణమైన వారుగా ఉండండి, దయగలవారుగా ఉండండి, ప్రేమపూర్వకంగా ఉండండి, కరుణామయులుగా ఉండండి, మరియు వినమ్రమైన వారుగా ఉండండి. అది మీ అందరికీ వర్తిస్తుంది. ఏ మినహాయింపులు లేవు.
తెలుసుకోగలిగిన ప్రతి ఒక్కటి ధర్మమే. అది జ్ఞానోదయం పొందిన మనస్సు నుంచి ఉదయించే అత్యుత్తమ బోధన. దానికి సాధారణంగా సజీవ బోధన యొక్క ఆ సమర్పణ అవసరమవుతుంది. మాటలు, చర్యలు మరియు చేతలు ఒకదానిలో ఒకటి ప్రతిధ్వనిస్తుంటాయి మరియు ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారా మాత్రమే చలనంలోకి వస్తాయి. జ్ఞానోదయం పొందిన వారి ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారా మాత్రమే చలనంలోకి వస్తాయి. జ్ఞానోదయం పొందిన వారి ఆధ్యాత్మిక అభ్యాసం నిబంధనలు లేని ప్రేమతో మార్గం చూపబడాలి. ఇతరుల యొక్క అడుగులు మాత్రమే కాదు, తమ సొంతవి కూడా. కర్మ ఎంతో మంచి, ఎంతో మంది చెడ్డదిగా భావించే కర్మపై నేను కేంద్రీకరించబోవడం లేదు. కర్మ మంచిది, చాలా మంచిది. దాని అసలైన అర్థం చర్య. ఎంపికలపై ఆధారితమై ఉన్న చేతలు మరి చర్యల ద్వారా కర్మ కేవలం ప్రస్తుతంలోనే అనుభవానికి వస్తుంది. అది కార్యకారణ సంబంధపు విషయం, నియమం. సామూహికంగా మరియు వ్యక్తిగతంగా సరైన కర్మను ఆచరించడమే కర్మయోగం. సేవించడం మరియు ప్రేమించడం మరియు ఏకం మరి ఏకైకం యొక్క శిష్యుడిగా ఉండడమే బోధకుడి యొక్క కర్మ. శిష్యులకు గురువు ఎంత అవసరమో గురువుకు శిష్యులు అంతే అవసరం. అయినా గాని అవసరం మరి కర్మ విభిన్నమైనవిగా కనిపిస్తాయి. ఎక్కడ ఎల్లప్పుడూ అనుభవం పొందేందుకు మరింత ఉంటుందో ఆ ఏకం వద్ద అతని శాశ్వత శిష్యర్కాన్ని గురించి అతనికి జ్ఞాపకం చేయడానికి గురువుకు శిష్యుడు సహకరిస్తాడు. బాబాజీ. ఓకే దాదా. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. మనకి ఈరోజు ధర్మం గురించి కర్మ గురించి తెలియజేస్తున్నారు బాబాజీ గారు. ఇంకా ఏమంటున్నారు, పీటర్ అంటే పీటర్ చెప్పబడినటువంటి సూక్తి ఏదైతే ఉందో అది ఇక్కడ ఒక్కసారి తెలియపరచు, నా బిడ్డలందరికీ అందచేయి అని చెప్తున్నారు. అలా చేసే ముందు ఒక్కసారి అల్లకల్లోలంగా ఉన్నటువంటి నీ మనస్సుని శాంతపరచుకో అని చెప్తున్నారు. పీటర్ యొక్క వాక్యాన్ని ఇప్పుడే అందరికీ అందజేయి, ఎందుకంటే అది చాలా అత్యున్నతమైనటువంటి సందేశము. ఆ సందేశం ఎవరి అందరికీ కూడా అవసరమే. ఎవరైతే నేను ఆత్మ జ్ఞానోదయాన్ని పొందాను, దివ్య జ్ఞాన ప్రకాశంలో నేను ఉంటున్నాను. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఏంటి మాస్టర్స్? మనకు తరచుగా చెప్తూ ఉన్నారు, మనం గత వారం వివరించుకున్నాం కూడా. దివ్య జ్ఞాన ప్రకాశపు వెలుగుల్లో ఉంటూ ఉండడం అంటే ఏంటి? దివ్య జ్ఞానం అంటే మన యొక్క మొత్తం ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో, ఆ సృష్టి యొక్క జ్ఞానం, ఆత్మజ్ఞానమే సృష్టి జ్ఞానం కూడా. ఆ జ్ఞానపు కాంతి వెలుగుల్లో, జ్ఞానం అనేది కాంతి, మనందరికీ తెలిసింది, అదే చైతన్యం కూడా. ఆ దివ్య జ్ఞాన ప్రకాశాన్ని అంటే మనం నిత్యం నిరంతరం ఆ జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్న వారమే కదా మనం అందరం కూడాను. జ్ఞానాన్ని అందుకుంటూ ఆ వెలుగుల్లో అంటే ఆ జ్ఞానం యొక్క కాంతి వెలుగుల్లో అంటే ఆ జ్ఞానాన్ని అందుకుంటూ మనం ఇప్పుడు ఇక్కడ అవగాహన చేసుకుంటున్నాం కదా ఆయన ఇస్తున్నటువంటి సందేశాన్ని. మనం అందుకుంటున్న సందేశాన్ని అవగాహన చేసుకుంటూ అదిగా మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో, అంటే నేను అదే అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ అదిగా జీవిస్తూ ఉంటాము, అటువంటి వారందరూ ఆ ప్రయత్నం చేస్తున్నవారు, సాధకులుగా ఉన్నవారు, ఆ దివ్య జ్ఞాన ప్రకాశాన్ని సాధనగా ఎంచుకున్నవారు. సో ఆత్మజ్ఞానాన్ని నేను పొందాను, నేను జ్ఞానోదయాన్ని కూడా పొందేశాను అని అనుకుంటూ నేను ఎంతో ఆధ్యాత్మిక వికాసాన్ని, నేను ఎంతో అంటే నా చైతన్యాన్ని నేను ఎంతగానో విస్తరింప చేసుకున్నాను, నా జ్ఞానాన్ని నేను ఎంతగానో అందుకున్నాను అని అనుకుంటూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది అవసరము. ఏదది పీటర్ చెప్పబడినటువంటి వాక్యం ఏదైతే ఉందో అది చాలా అవసరము. అది ఇప్పుడు ఇక్కడ అందజేయి ఈ సందర్భంగా, ఈ ప్రస్తుత క్షణంలో అది చాలా అవసరము. సో దాన్ని ఆ వాక్యాన్ని అందజేయి చెప్తూ ఆ వాక్యం ఏంటంట, అనుగుణమైన వారుగా ఉండండి, దయగల వారుగా ఉండండి, ప్రేమ పూర్వకంగా ఉండండి, కరుణామయులుగా ఉండండి, మరియు వినమ్రమైన వారుగా ఉండండి. అది మీ అందరికీ వర్తిస్తుంది, ఏ మినహాయింపులు లేవు. అంటే ఇక్కడ ఏంటి మాస్టర్స్, ఏ మినహాయింపు లేదంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అంటే
జ్ఞానం తీసుకుంటున్న వారైనా సరే, గురువుగా ఉంటున్న వారైనా సరే, శిష్యుడిగా ఉంటున్న వారైనా సరే, తీసుకుంటున్న వారికి, బోధిస్తున్న వారికి, ప్రతి ఒక్కరికి అవసరమైనవి ఏంటి అని చెప్తున్నారు? అనుగుణమైన వారుగా ఉండండి. దేనికి అనుగుణంగా ఉండాలి? ఆ చైతన్యానికి, ఆ ఉన్నత చైతన్యానికి అనుగుణమైన వారుగా ఉండండి, దయగల వారుగా ఉండండి. బోధిస్తూ ఉన్నవారైతే ఆ శిష్యుల పట్ల, అంటే ఆ బోధనని స్వీకరిస్తున్నవారు, ఆ జ్ఞానాన్ని అందుకుంటున్నవారు, వారి పట్ల దయగల వారుగా ఉండండి, వారి పట్ల ప్రేమపూర్వకంగా ఉండండి, కరుణామయులుగా ఉండండి, మరియు ఎల్లప్పుడూ వినయపూర్వకంగా ఉండండి అని చెప్పేసి, ఇది చాలా, అంటే ఈ జ్ఞాపిక అనేది చాలా అత్యంత అవసరము. ఇది పీటర్ యొక్క వాక్యము. ఈ సందేశాన్ని మరొకసారి నా బిడ్డలందరికీ గుర్తు చేయి అని చెప్పి చెప్పారు. సో మనం చాలా ఎల్లప్పుడూ కూడా ఆ ఎరుకలో ఉంటూ ఉండాలి. నేను ఈ జ్ఞానం, నాకు ఆత్మజ్ఞానం ఎంతో తెలుసు, నేను ఎంతో తెలుసుకున్నాను, నేను అదిగా ఉన్నాను, కానీ నా చుట్టూ ఉన్న వారెవరూ కూడా వాళ్ళకి ఆత్మజ్ఞానం తెలియదు. సో అంటే వాళ్ళు ఏది తెలుసుకోలేదు, వాళ్ళు ఒక మామూలు సర్వసాధారణంగా జీవిస్తున్నారు, వారికన్నా నేను ఉన్నతమైన వాడిని, ఇటువంటి భావనలు మొదట్లో ఆ ఎరుక ఇంకా ఏర్పడినప్పుడు కలుగుతూ ఉంటాయి. అటువంటి భావనల పట్ల కూడా మనల్కి ఎరుకపరుస్తూ ఉన్నారన్నమాట, అంటే మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నవారు అందుకుంటున్న దానిని కొద్దిగా ఆచరణ చేస్తూ నెమ్మదిగా ఉన్నత స్థితులకు ప్రయాణం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, వారు వారితో పాటు వస్తున్న వారికి కూడా సహాయకులుగా ఉంటూ, వారు అందుకున్నది ఏదైనా కానీ దాన్ని వారికి బోధిస్తూ ఉన్నప్పుడు, అలాగే ఆ జ్ఞానానికి పూర్తిగా సరెండర్ అయ్యి, ఆ దివ్య చైతన్యానికి పూర్తిగా సరెండర్ అయ్యి, ప్రేమతో, వినయంతో, వినమ్రతతోటి, దయతోటి, కరుణతోటి, ఇవన్నీ ఎప్పుడు మనలో ఏర్పడతాయి మాస్టర్స్? నేను 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 అనేది పోయినప్పుడు మాత్రం ఏర్పడతాయి అవన్నీ కూడా. నేను మిగతా వారికన్నా అన్యంగా ఉన్నాను అంటే ద్వంద్వత్వంలో ఉన్నాను, విభజనలో ఉన్నాను, నువ్వు వేరు నేను వేరు అని అనుకుంటున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే అంతా ఒక్కటిగా ఉంది అన్న ఏకత్వంలోకి ప్రవేశించడం మొదలు పెడతామో, అప్పుడు మనలో ఈ దయ, కరుణ, ప్రేమ, అవినమ్రత, వినయం అనేది వస్తుంది. ఎందుకంటే అక్కడ సత్యం మనకి తెలియజేయబడుతుంది. అంటే ఇక్కడ నేనే అంతా అన్న దాంట్లో రెండు వెర్షన్స్ ఉన్నాయి కదా, నేనే నాకే అంతా తెలుసు అని అనుకోవడం వేరు, నేను అంతటితోటి ఏకమై ఉండి ఆ అంతటి నుంచి నేను సంగ్రహిస్తూ నన్ను నేను నడిపించుకుంటూ ఇతరుల నడకకు కూడా నేను సహాయపడడం వేరు. ఈ చిన్న డిఫరెన్స్ ఉంది, అది కిందను కూడా ఎలాగో ఇంకొంచెం వివరంగా చెప్పారు. తెలుసుకోగలిగిన ప్రతి ఒక్కటి ధర్మమే అన్నారు. ఏదైతే ఏంటి ధర్మం, ఏంటి మాస్టర్స్? స్వధర్మం. ఏంటి స్వధర్మం అంటే ఏంటి? నా స్వయం గురించి, నా గురించి నేను తెలుసుకోవడమే ఆ ధర్మం అనేది. ఎస్, అది జ్ఞానోదయం పొందిన మనస్సు నుంచి ఉదయించే అత్యుత్తమ బోధన. చూడండి, జ్ఞానోదయం పొందిన మనస్సు నుండి అంటే సత్యం తెలుసుకోబడి దాని యొక్క అవగాహనలో జీవిస్తూ ఉన్నవారు జ్ఞానోదయాన్ని పొందుతారు కదా. నేను ఏదైతే కాకుండా ఉన్నామో వాటన్నింటి నుంచి నేను విడివడి ఉన్నప్పుడు నేను జ్ఞానోదయం పొందినట్టు కదా. సో ఆ జ్ఞానోదయం పొందినట్టు, విజ్డమ్ పొందినట్టు. ఇప్పుడు మనకి నాలెడ్జ్ తీసుకుంటున్నాం, మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఆ జ్ఞానాన్ని నా అనుభవంలోకి వచ్చి ఆ జ్ఞానంగా నేను జీవించడం అంటే నేను ప్రజ్ఞను పొందినట్టు. సో నా విజ్డమ్ అవుతుంది అప్పుడు. అక్కడి నుండి ఆ జ్ఞానోదయం పొందిన మనస్సు నుండి ఉదయించేదే అత్యుత్తమమైన బోధన అన్నారు. చాలా అద్భుతం. అంటే నేను ఏదైనా చెప్తున్నాను అంటే అది నా అనుభవంలోంచి వచ్చిందా, లేదంటే నేను ఒక ఫిలాసఫీగా, ఒక వేదాంతంగా ఎక్కడో చెప్పబడిన దాన్ని, దాన్ని చదివిన దాన్ని, నేను ఇతరులకి దానికి మళ్ళీ పాలిష్ చేసేసి, అలా కూడా జరుగుతుంది. అంటే నా అనుభవంలోకి రానిది కేవలం ఒక జ్ఞానంగా, మరొకరి అనుభవం మాత్రమే తప్ప అది నా అనుభవంలోకి రాంది. ఎవరైతే జ్ఞానోదయం పొందిన వారు, జ్ఞానోదయం పొందడం అంటే నేను కాని వాటి ఒక్కొక్కటి నుండి నేను విడిపడుతున్నప్పుడు
నేను ఒక్కొక్క అంశంలోనూ నేను ఎన్లైటన్ అవుతూ ఉంటాను. ఎన్లైటన్మెంట్ అనేది ఒకేసారి ఏకంగా ఒక్కసారి జరిగేది కాదు. సో నేను ఏది, నేను ఏది అయి ఉన్నానో నేను తెలుసుకుని జ్ఞానం ద్వారా నేను ఏది కాకుండా నేను ఉన్నాను, నా ఆలోచనలు భావాలు ఏ విధంగా ఉన్నాయి నేను గమనిస్తూ ఉన్నప్పుడు, ఆత్మ పరిశీలన చేసుకుంటున్నప్పుడు, సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నప్పుడు, సెల్ఫ్ అబ్జర్వేషన్ లో ఉంటూ ఉన్నప్పుడు నేను కానిది ఏదో నాకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఈ కోపం, ద్వేషం, అనురాగాలు, బాంధవ్యాలు, బంధాలు, ఇవన్నీ ఎందుకు నేను కాదు, ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను, ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే, ఈ బంధాలు అనుబంధాలు వీటన్నింటి ద్వారా కూడా. కానీ నేననేది అసలైన నేను అనేది వీటన్నిటికీ అతీతమైన నేనుని నేను నా అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు అది నా ప్రజ్ఞగా ఉంటుంది. జ్ఞానం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఏమీ తెలియకుండా, నేను ఎవరో నాకు తెలియచెప్పబడకుండా కూడా నాకు ఇప్పటివరకు తెలిసింది ఏంటి, నేను ఈ శరీర పదార్థాన్ని, ఈ శరీర పదార్థంతో నేను చేస్తే ప్రతి దాని వల్ల నాకు ఏర్పడిన ఈ మనసు, నేను చేసే ఈ బుద్ధి, ఈ ఏదైతే ఆ బుద్ధి, ఈ మనసు బుద్ధి తోటి వీటన్నింటితోటి పంచేంద్రియాలతోటి నేను సంగ్రహించిందంతా ఏర్పడిన నా మనసు చిత్తం అహంకారంగా తయారయ్యేది, అదే నేనని నేను భావిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు. నీవది కాదు, నీ వీటన్నిటికన్నా అతీతం అని ఏదైతే చెప్పబడుతూ ఉందో ఆ జ్ఞానమే దివ్య జ్ఞానం. ఆ దివ్య జ్ఞానాన్ని అందుకుంటున్న నేను ఆ దివ్య జ్ఞానం యొక్క ప్రకాశంతో అందుకున్న ఆ జ్ఞానాన్ని నేను అందుకుని నా సాధన ద్వారా నేను ఎప్పుడైతే నేను ఇది అని నేను తెలుసుకుంటానో అది నా ప్రజ్ఞగా మారుతూ ఉంటుంది. సో ఒక్కసారిగా అది ప్రజ్ఞగా అవ్వదు. నేను కాని అనేకం ఎన్నో ఉన్నాయి. ఆ అనేకం నేను కాని దాన్ని నేనుగా, నేను ఏదయ్యున్నానో దానిగా నేను మార్పు చెందినప్పుడు నాకు ఆత్మ ఎన్లైటన్మెంట్ అనేది సంభవిస్తూ ఉంటుంది. సో మన అణు అణువును కాంతితో నిండుతూ ఉండడం అంటే ఆ ప్రజ్ఞానంతో నిండిపోతూ ఉండడం. అటువంటి అలా నిండిన వారి యొక్క బోధనలే అత్యుత్తమమైన బోధన. ఇప్పుడు మహాతారు బాబాజీ గారు లాంటి దివ్యాత్మలు ఎంతో మంది ఉన్నారు. ఆయన ఇక్కడ మనకి అందిస్తున్నది ఏంటి, ఆయన విజ్డమ్ పొందారు అంటే తన ఆత్మశక్తిని, తనలోని ఆ ప్రేమని, తన నిజతత్వాన్ని తను పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఎలా తెచ్చుకున్నారు, మహాతారు బాబాజీ గారి యొక్క జీవిత చరిత్ర గాని ఇదంతా మీకు తెలిసింది. ఆయన కూడా మానవ రూపంలో ఒక నాగరాజు అనే పేరు, నామధేయంతో అంటే పుట్టిన తర్వాత ఆ నామధేయంతో ఒక మానవుడిగా జన్మ తీసుకుని సహజంగా మానవుడిగా అంటే మనలాగే ఆయన కొంతకాలం అలాగే జీవించారు కదా. తన గురువు అందించినటువంటి ఆత్మజ్ఞానం ద్వారా ఆయన సాధన చేసి ఆ సాధనలో ఆయన జ్ఞానోదయాన్ని పొంది ఆ జ్ఞానోదయం పొందినటువంటి ఆ జ్ఞాన వికాసంతో ఆ ప్రజ్ఞా ప్రాప్తి ఏదైతే ఆయన పొంది ఉన్నారో ఆయన అదిగా జీవించి ఉన్నారు అంతే కదా. ఇప్పుడు ఆయన చిరంజీవిగా ఇన్ని వేల సంవత్సరాల నుండి ఇంకా ఉన్నారంటే ఏంటి, మరి ఆత్మజ్ఞానం, ఆత్మ జ్ఞానోదయం పొంది ఎన్లైటన్ అయ్యి ఇంకా ఎన్లైటన్ అయిన తర్వాత ఇంకా ఉన్నత స్థితులు ఉన్నాయి. ఆ ఉన్నత స్థితులైనటువంటి నిత్య యవ్వనాన్ని సంతరించుకుని చిరంజీవిగా ఈ భూమిపై ఇంకా నడయాడుతూ ఉంటూ ఈ భూమికి విశ్వానికి కూడా ఆయన తన యొక్క ప్రేమని, తన యొక్క ప్రేమ అనే చైతన్య శక్తితోటి సహాయం చేస్తూ ఉన్నారు కదా. సో అటువంటి వారి యొక్క బోధన ఎంత అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. దానికి సాధారణంగా సజీవ బోధన యొక్క సమర్పణ అవసరం అవుతుంది అన్నారు. చూడండి, అటువంటి అత్యుత్తమ బోధన జరగాలి అంటే, ఆ అత్యుత్తమ బోధన రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుందన్నారు, ఎన్లైటన్మెంట్ అయినటువంటి మనసులోంచి అత్యుత్తమైనటువంటి బోధన వస్తుంది అన్నారు. ఈ మనసు ఎప్పుడైతే లయమైపోతుందో, ఆత్మలో లయమైపోతుందో, ఎన్లైటన్మెంట్ అనేది మొదలవుతుంది అప్పటి నుంచి మనలో. ఆత్మలో లయమైపోయిన మనస్సు, మనస్సు ఇంకెక్కడ కేంద్రీకరింపబడి ఉంది, ఆత్మలో కేంద్రీకరింపబడి ఉంది. అక్కడ నుండి అది ఎక్కడి నుండి సాధారణంగా సజీవ బోధన యొక్క సమర్పణ అవసరం అవుతుంది. సజీవ బోధన, సజీవ బోధన అంటే ఇక్కడ సహజంగా ఆత్మలోంచి వస్తున్నటువంటి సహజ అవబోధన అంటారు మాస్టర్స్. సహజ అవబోధన, సహజ అవబోధన అంటే ఏంటి, సహజ అవబోధన కానిది ఏంటి, బయట నుండి మరొకరి ద్వారా, దివ్యాత్మల ద్వారా, ఇటువంటి మాస్టర్స్ ద్వారా అందుకుంటున్నదంతా మనం బాహ్యం నుండి అందుకుంటున్నాం. అందుకుంటూ ఆ జ్ఞానంతో మనం ఆచరణలోకి తెచ్చుకుంటూ మనం మన స్వయం దగ్గరికి
మన ఆత్మ దగ్గరికి చేరుకున్నప్పుడు, అప్పుడు ఆత్మతో లయమైపోయినప్పుడు ఆ ఆత్మలోంచి అక్కడ అనంతమైన జ్ఞానం ఉంటుంది మిస్టర్స్. ఆత్మలోంచి మనము ఆ బోధనంతటినీ, సృష్టి యొక్క మొత్తం జ్ఞానాన్ని అంతటిని, ప్రతి అంశాన్ని, మనకి ఇప్పటివరకు తెలియని అనేక విషయాల్ని పొందగలుగుతాము. అది ఎలా మళ్ళీ అంటే, ఆ సహజ అవబోధన అంటే మొత్తం ఈ సృష్టి ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు సృష్టి కొనసాగుతూ ఉన్నది, అంటే అంతా కూడా దివ్యమానసంలోకి ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి ఆలోచన, మనం చేసే అనుభవము, అనుభూతి, ఇక్కడ మనం అంటే మనం ఒక్కళ్ళమే కాదు, ప్రతి చెట్టు, చేమ, పుట్ట, చీమ, అన్నిటిది కూడా, ప్రతి వస్తువుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రతి దాన్ని. ఇది కూడా, ఇది ఒక వస్తువు మాత్రమే కాదు, ఇది జడ పదార్థం కాదు, ఇది పదార్థంగా ఉండడానికి మూలమైనటువంటి చైతన్యం ఏదైతే, మూల చైతన్యం శక్తి దీనిలో కూడా దీని మూలంగా ఉంది. ఈ దీనిలో ఉన్నటువంటి ఆ చైతన్యం శక్తితోటి మనం అనుసంధానం అవుతాయి. ఇది మనందరికి, ఇక్కడ ఉన్న చాలా మందికి అనుభవంలోకి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే. అంటే ఒక ఫోన్ తోటి అది అది నాతో మాట్లాడటాను, ఒకవేళ నేను ఇంకా అంత సూక్ష్మంగా నేను దాని చైతన్యాన్ని, శక్తిని, అది విడుదల చేస్తున్నటువంటి, ఇక్కడ చైతన్య శక్తి అంటే అది కూడా విడుదల చేస్తుంది ఆలోచనల్ని, అదే చైతన్యం, అదే శక్తి. దానితో నేను ఏకమవకపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి, నాకు తెలిసిన చాలా మంది మాస్టర్స్ ఈవెన్ మొక్కలతోటి, జంతువులతోటి ఈజీగా, ఎందుకంటే అవి జడ పదార్థాలు కదా, కొంచెం ఉన్నతమైన చైతన్య స్థాయిలో ఉన్నవే కదా. సో మొక్కలతోటి పూర్తిగా మనము ఆత్మస్థితిలో ఉండి ఎప్పుడైతే మొక్కల దగ్గరికి వెళ్తామో, వాటి యొక్క చైతన్యం అంటే అవి మనతో మాట్లాడడం, ఇవన్నీ చాలా మందికి అనుభవంలోకి ఉన్నవి. మాట్లాడడం అంటే ఇప్పుడు ఇలా ఈ భాషలో ఇలా మాట్లాడుతుందని కాదు, ఆ చైతన్యంతో మనం పూర్తిగా అనుసంధానం అయిపోతాము. అప్పుడు అది దాని యొక్క ఆలోచన విడుదల చేస్తూ ఉంది కదా, దాన్ని నేను ఒక అనుభూతి రూపంలో, నేను దాన్ని అంటే అది ఒక శక్తి ప్రకంపనే కదా, ప్రతిదీ కూడా శక్తి ప్రకంపన. ఆ శక్తి ప్రకంపన తోటి నా యొక్క శక్తి అనుసంధానం అయినప్పుడు దాని యొక్క భావన, అసలు ఈ శక్తికి చైతన్యానికి మూలమైనది ఏంటి, ఆలోచన, అది విడుదల చేస్తున్నటువంటి ఆలోచన, దాని యొక్క భావం, దాని ఆలోచన యొక్క దానికి భావం ఉంటుంది. సో ఆ భావనతో నేను అనుసంధానం, దాన్ని నేను సంగ్రహించగలుగుతాను. ఇలా ప్రతి దాని, ప్రతి ఒక్కటి కూడా మనము, అసలు ఆలోచన, ఆలోచన ఎక్కడి నుంచి స్వీకరిస్తున్నాం, దివ్య మానసం నుండే స్వీకరిస్తున్నాం. ఆ దివ్య మానసం నుండి స్వీకరించిన ఆలోచనని మన అనుభవంలోకి తెచ్చుకుంటున్నాము. ఆలోచన పదార్థంగా మారుతుందన్నది కూడా మనందరికీ తెలిసిన విషయం. ఆ పదార్థంగా మారిన దాన్ని అనుభవించి ఒక భావనగా, కానీ భావనే మళ్ళీ శక్తిగా, పదార్థంగా రూపుదిద్దుకుంటా ఉంటుంది అలాగా. సో ఆ భావన లేదా పదార్థంగా తయారైన తర్వాత ఆ పదార్థాన్ని నేను, అంటే ఈ ఫోన్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ, దీన్ని నేను అనుభవిస్తూ, దీన్ని నేను అనుభూతి పొందుతూ ఉన్నప్పుడు కొన్ని నాకు దానికి మధ్యన భావ ప్రకంపన నడుస్తూ ఉంటుంది. అలాగే నా నుంచి అవన్నీ కూడా మళ్ళీ ఆ దివ్య మానసానికి చేరుతూ ఉంటాయి. దివ్య మానసం నుండి స్వీకరిస్తూ ఉంటాము, మనం అనుభవించి మన అనుభూతిని ప్రతిదాన్ని కూడా మళ్ళీ దివ్య మానసానికి అందుతూ ఉంటుంది. మనం దివ్య మానసంతో కాంటాక్ట్ అయ్యి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్త సమాచారంతో, అదే సర్వ సంప్రజ్ఞత స్థితికి చేరుకున్నటువంటి వారు వీరందరూ కూడా, అంటే ఆ దివ్య మానసంతో ఏకమైపోయిన వారు, ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే వన్నెస్, మస్ట్ సింపుల్ గా చెప్పుకోవాలంటే వన్నెస్, అంటే యావత్ సృష్టితోటి కూడా ఏకమై ఉన్నవారు అన్నమాట. ఏది కావాలన్నా దివ్య మానసం నుండి స్వీకరించగలగడం, అలాగే సంకల్పంతో దివ్య మానసానికి అందచేయడం, ఇదంతా జరిగేది ఆ సహజ అవబోధన. దానికి సాధారణంగా సజీవ బోధన యొక్క సమర్పణ అవసరం అవుతుంది. అంటే ఏంటి ఇక్కడ నాలో ఆ సరెండర్నెస్ ఎప్పుడు ఏర్పడుతుంది, ఈ జ్ఞానం అంతా నాకు తెలిసినప్పుడు, నాకు ఆ డిఫరెన్స్ అర్థమైనప్పుడు, నేను అసలైన నేను ఎవరు అన్న, నా అసలైన నేను అనే నా సహజ స్థితిలోకి నేను వెళ్ళినప్పుడు, ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీతో ఉన్నప్పుడే నేను ఆ దివ్య మానసానికి కనెక్ట్ అవుతాను, ఆ దివ్య మానసానికి కంప్లీట్ గా సరెండర్ అవుతాను. ఏంటి ఇక్కడ సరెండర్స్ ఏదవుతుంది, నా ఈ పరిమితంగా ఉన్నటువంటి ఈ మానవ దేహం, ఈ మానవ దేహం ద్వారా ఈ అనుభవాలు చేసినటువంటి ఈ మనస్సు, ఈ బుద్ధి, ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా
సమర్పణ చేసేసుకుంటాను నేను, అంటే దీన్ని లయం చేసేసుకుని ఉన్నప్పుడు అప్పుడు నేను ఆ దివ్య మానసంతో కాంటాక్ట్ అయి ఉంటాను. అక్కడి నుండి ఇప్పుడు ఈ ఛానలింగ్లు ఇవన్నీ ఎలా జరుగుతాయి, మనం అలాగే ఎప్పుడైనా మన మనసును పూర్తిగా ఖాళీ చేసుకున్నప్పుడు ఎలా, ఇప్పుడు బాబా ఇప్పుడు ఇవాన్నో గారు బాబాజీ గారి నుండి ఈ సందేశాలన్నీ ఎలా సంగ్రహించగలుగుతున్నారు, తన మనసును ఖాళీ చేసేసుకుని తన యొక్క సహజస్థితికి, తన ఆత్మస్థితికి తాను చేరుకున్నప్పుడు ఆత్మస్థితిలోనే ఉన్నటువంటి వారంతా వారి యొక్క ఆలోచనలతోటి మనం ఏకమవుతాం అన్నమాట. సో ఆ ఫ్రీక్వెన్సీకి మనం చేరుకుంటే అదే ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి వారి యొక్క శక్తితోటి, వారి యొక్క శక్తి ప్రకంపనతోటి మనము కనెక్ట్ అయి ఉంటాము. కనెక్ట్ అయి ఉన్నప్పుడు వారు అందిస్తున్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఆలోచన రూపంగా, అనుభూతి రూపంగా దాన్ని ఈ ఈ ఈ ఈ మనసులోకి ప్రవహింపజేస్తూ మనం ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇంకా క్లియర్గా వస్తుంది, అక్కడ మళ్ళీ చెప్పుకుందాము. నాకు ఇందాక కూడా అది ఎక్స్పీరియన్స్ అయింది. సో రెండు కలిపి అక్కడ మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఇక్కడ సమర్పణ సరెండర్నెస్ లో ఉన్నప్పుడు అప్పుడు చూడండి, మాటలు చర్యలు మరియు చేతలు ఒకదానిలో ఒకటి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అంటే అంతా ఏకమే, అంటే ఈ మానసిక తలాన్ని నేను కంప్లీట్ గా ఏకం చేసినప్పుడు, దేంతో ఏకం చేసినప్పుడు, ఉన్నతమైన చైతన్యం. ఏంటి ఆ ఉన్నతమైన చైతన్యం? నేనే అయినటువంటి నా ఉన్నత చైతన్య స్థితి అయినటువంటి నా ఆత్మ చైతన్యంలో ఈ మనసును నేను లయం చేసినప్పుడు, అప్పుడు అన్నీ కూడా ఏకమే, ఒక అనుసంధానమే ఒకే అలైన్మెంట్ లోకి వచ్చినప్పుడు, అప్పుడు చర్యలు మరియు చేతలు ఒకదానితో ఒకటి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి, మరియు ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారా మాత్రమే చలనంలోకి వస్తాయి. ఆధ్యాత్మిక అభ్యాసం తెలిసిందే మనకి. ఆధ్యాత్మిక అభ్యాసం ఏంటి? ఇప్పుడే చెప్పుకున్నాం, మన మనసుని లయం చేసుకుని మన ఆత్మస్థితిలో మనం నిత్యం నిరంతరం అలా స్థితమై ఉండగలగాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? ఆధ్యాత్మిక అభ్యాసం అంటే మనకి ఆ స్థితికి చేరుకోవడానికి కొన్ని అభ్యాసాలు ఉన్నాయి, శ్వాస ప్రక్రియలు, అనేక ప్రక్రియలు, అనేక సాధనలు ఉన్నాయి. అవన్నీ చేస్తూ ఉండడం ద్వారా మనలోని ఆ శక్తిని, చైతన్యాన్ని మనం యాక్టివేషన్ లోకి తెచ్చుకోగలుగుతాం. అవన్నీ ఇప్పుడు ఆ స్థితులన్నీ నాలోనే ఉన్నాయి, అవన్నీ నిద్రాణంగా ఉన్నాయంటే చలనంలోకి రాలేదు అవన్నీ కూడా. ఇప్పుడు యాక్టివేట్ చేసుకుంటాం, తెలిసిందే మీకు అదంతా. ఆ యాక్టివేషన్ లోకి తెచ్చుకుంటాం మనం చేసే ఆధ్యాత్మిక అభ్యాసనల ద్వారా. ఆ యాక్టివేషన్ లోకి తెచ్చుకుని ఈ హృదయ చక్రం విచ్చుకోవడం ఇట్లన్నిటి గురించి మనం ఇంతకుముందు చాలా సార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ లేదు, మనకి క్లారిటీగా తెలియాలి అంటే ఎప్పుడైతే నేను ఈ ఒకటి రెండు మూడు చక్రాలను పూర్తిగా అవగాహన చేసుకుని, అంటే ఎప్పుడు ఆ చక్రాలు ఓపెన్ అవుతాయి, నేను ఏది కాకుండా ఉన్నాను, ఏది సత్యమై నిత్యమై ఉంది, మరి నేను జీవిస్తున్న జీవితం ఈ జన్మ పరంపరలోని ఏంటి అన్న సత్యం అంతా నాకు మొత్తం అవగాహన అయినప్పుడు తక్షణమే అక్కడ లాక్ అయిపోయి, అంటే అక్కడ నేను 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 అని, నేను కాని నేనులోనే ఎప్పుడు నా ఆలోచనలు భావాలు సాగుతున్నాయి కాబట్టి నా ఎనర్జీ అంతా అక్కడే ఉంటుంది. మిగతా అసలైన నేనులోకి నేను ప్రవేశించండి, ఆ జ్ఞానం నాకు అందంది, ఆ శక్తి యాక్టివేషన్ లోకి రాదు. సో ఇప్పుడు మనం వాటన్నింటినీ ఈ ఈ వీటి ద్వారా మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారా మాత్రమే చలనంలోకి వస్తుంది, చైతన్యం చలనంలోకి వస్తుంది. జ్ఞానోదయం పొందిన వారి ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారా మాత్రమే, ఇక్కడ చూడండి మళ్ళీ ఏమని చెప్పారు, జ్ఞానోదయం పొందిన వారి ఆధ్యాత్మిక అభ్యాసం అంటే చూడండి, మనం జ్ఞానం తెలుసుకుని నేను నేను కాని నేను ఏంటి, నేనైనా నేను ఏంటి అన్న దాని గురించి ముందు జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞానంతో మనం ఒక సాధన, ఒక అభ్యాసం చేసినప్పుడు నేను తొందరగా దానికి చేరుకోగలుగుతాను. అంతే కదా, ఇప్పుడు నాకు ఒక బిర్యానీ కానీ, ఒక స్వీట్, ఒక జిలేబీ కానీ చేయడం ఎలాగో అన్నది ముందు తెలిస్తేనే కదా నేను అప్పుడు చేయడం మొదలు పెడతాను, నా కార్యం అప్పుడు సంపూర్ణం అవుతుంది. నాకు ఎలా చేయాలో తెలియకుండా నేను అసలు ఎలా చేయడం ప్రారంభిస్తాను? సో జ్ఞానాన్ని తెలుసుకుని మళ్ళీ దాన్ని అభ్యాసంలోకి తెచ్చుకున్న వారి ద్వారా మాత్రమే చలనంలోకి ఆ చైతన్యం వస్తుంది. ఆ ఏ చైతన్యం వస్తుంది? అనంతమైనటువంటి ఆ సహజ అవబోధనలు మన ఆత్మలోంచి మనం అందుకునే స్థితికి మనం అప్పుడు చేరుకుంటాం అన్నమాట. చేరుకుని
అక్కడ నుండి వస్తున్న దాన్ని అంతటినీ సర్వస్వానికి మళ్ళీ సర్వులకి పంచుతాము. అదే అసలైన అత్యుత్తమమైనటువంటి బోధన అని చెప్పేసి అన్నారు. జ్ఞానోదయం పొందిన వారి ఆధ్యాత్మిక అభ్యాసం ఎలా ఉండాలంట, మళ్ళీను నిబంధనలు లేని ప్రేమతో మార్గం చూపబడాలి. నేను చేసే నేను పొందే జ్ఞానం కూడా ఏ జ్ఞానాన్ని నేను ఏ జ్ఞానం పడితే ఆ జ్ఞానం తీసుకోవడం కాదు, అత్యున్నతమైనటువంటి అసలైనటువంటి సత్యాన్ని సత్యాన్ని తెలియచెప్పి ఆ జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి అని నేను ఎప్పుడు కోరుకోవాలి. ఎందుకంటే అనేక జ్ఞానాలు ఈ ప్రపంచంలో నడుస్తూనే ఉంటాయి. మనం ఏది కోరుకుంటే ఏది తప్పిస్తే దానికే మనం. సో ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నా యొక్క నేనెవరు అన్నది నేను తెలుసుకోవాలి, ఈ సర్వస్వం గురించి నేను తెలుసుకోవాలి, అటువంటి జ్ఞానాన్ని నాకు అందజేయి అని ఎప్పుడు నిరంతరం తపిస్తూ ఉంటే ఆ సరైన జ్ఞానాన్ని మనం పొందగలుగుతూ ఉంటాం. అంటే జిలేబీ ఎలా తయారు చేయాలో పూర్తిగా తెలుసున్న వ్యక్తి, పూర్తిగా జిలేబీని తయారు చేస్తున్న వ్యక్తి దగ్గర నేను జ్ఞానం నేర్చుకుంటే జిలేబీని నేను కూడా అత్యంత అద్భుతంగా చేయగలుగుతాను, దాని రుచి అద్భుతంగా ఉంటుంది, ఆ రుచిని నేను ఆస్వాదిస్తూ ఆ రుచిని సరస్సులకి పంచడం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే అది ఎలా ఉండాలంటున్నారు, ఆధ్యాత్మిక అభ్యాసం. ఆ జ్ఞానోదయం పొందిన వారి యొక్క ఆధ్యాత్మిక అభ్యాసం ఎప్పుడు కూడా ఎటువంటి కండిషన్స్ ఏ నిబంధనలు పెట్టకుండా ఎంత స్వచ్ఛంగా ఉండాలంటే నాకు కలిగినటువంటి నా సహజ అవబోధనలోంచి నేను అందుకుంటున్నటువంటి జ్ఞానాన్ని సపోజ్ ఇక్కడ శైలజకి నేను అందజేయాల్సి వచ్చింది అనుకుందాం. శైలజకి నేను అందజేసేటప్పుడు ఎలా ఉండాలి, ఇక్కడ ఇది నేను పొందాను, నేనే శైలు కన్నా గొప్ప స్థితిలో ఉన్నాను అని చెప్పేసి నేను ఇంకా అనుకుంటున్నానంటే నేను ఇంకా నేను కానీ నేనులో ఉన్నట్టే. కానీ ఎప్పుడు ఏ నిబంధనలు తనకి పెట్టకుండా శైలజకి నేను ఏ నిబంధన నువ్వు నా దగ్గరికి నేను ఇది నీకు బోధించాలంటే నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి నాకు నువ్వు శరణాగతి పొంది ఉండాలి, ఇలాంటివి అనేక నియమ నిబంధనలు ఏమీ పెట్టకుండా స్వచ్ఛంగా ప్యూర్గా అక్కడ సహజ అవబోధంలోంచి వస్తున్నటువంటి ఆత్మలోంచి ఉప్పొంగుతున్నటువంటి ఆ జ్ఞానాన్ని నేను స్వీకరిస్తూ నేను నిండుకుంటూ అంతే స్వచ్ఛంగా ఏ నిబంధనలు లేకుండా స్వచ్ఛమైనటువంటి ప్రేమతోటి ఆ వన్నెస్ కనెక్టెడ్నెస్ తోటి నేను తిరిగి తనకి దాన్ని పంచగలగడం, నా ప్రజ్ఞని తనకి పంచగలగడం అనమాట. అది ఇతరుల యొక్క అడుగులు మాత్రమే కాదు తమ స్వంతవి కూడా. అది అక్కడ నుండి ఆ ఆత్మ యొక్క గైడెన్స్ లో నేను నడుస్తూ ఇతరులను కూడా నడిపించడం ఎప్పుడు సాధ్యమవుతుంది, నా మనసు చేసే రణగుణ ధ్వనుల నుంచి నేను ఎప్పుడైతే కామవుతానో, ఎప్పుడు కామవుతాను, జ్ఞానాన్ని తెలుసుకుంటూ అభ్యాసం చేయడం ద్వారా నా మనసును నేను లయం చేయగలుగుతాను, దాన్ని కామ్ చేయగలుగుతాను. ఎప్పుడైతే అది కామ్ అయిందో ఆ ఉన్నత చైతన్య స్థితి అయినటువంటి ఆత్మలోంచి ఉన్నత జ్ఞానం ఇంకా ఇంకా నాకు అందుతూనే ఉంటుంది. సహజ అవబోధనలు అంటారు వాటిని, అవి అందుకుంటూ వాటికి అనుగుణంగా నా ఆత్మ అనుగుణంగా మనకు పత్రిసారి చెప్పారు, అందుకే గురువు నీలోనే ఉన్నాడు, అసలైన గురువు నీలోనే ఉన్నాడు అని. అక్కడ ఆత్మే నా గురువు అవుతుంది, అప్పుడు తను నడిపిస్తూ ఉంటే ఆ గైడెన్స్ తోటి నేను అడుగులు వేస్తూ ఇంకా ముందు ఇంకా పైకి చేరుకోవాలి కదా, ఇంకా ఉంది కదా. సో దివ్య జ్ఞాన ప్రకాశం జ్ఞానోదయం పొందితే సరిపోదు, ఇక్కడికి చేరుకుంటే సరిపోదు, మరింత ఉన్నత స్థితులు ఇంకా ప్రయాణం ఉంది. ఆ ప్రయాణం చేయాలన్నా నాకు గైడెన్స్ అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఇంక బాహ్యం నుండి రాదు, ఇంకే మాస్టర్స్ నుండి రాదు, ఇక్కడ నుండి ఎప్పుడైతే పూర్తిగా నేను ఆత్మ అందిస్తున్నటువంటి ఆ సహజమైనటువంటి బోధనలు అందుకోగలిగే స్థితి నాకు వచ్చేసిందో, ఆ శక్తి నాకు వచ్చేసిందో, అక్క ఆ గైడెన్స్ నేను తీసుకుంటూ నేను అడుగులు వేస్తూ మరింత మంది అడుగులకి నేను అప్పుడు సహాయపడగలుగుతాను, అదే అత్యుత్తమమైన బోధన అవుతుంది అని చెప్తూ అటువంటి అత్యుత్తమైన బోధనగా అటువంటి సహజ అవబోధన అందుకొని అలాగా ఆ స్థితికి చేరుకోవాలంటే ఏం కలిగి ఉండాలని చెప్పారు పైన. మళ్ళీ ఒక్కసారి అనుగుణమైన వారిగా ఉండాలి, దయగల వారిగా ఉండాలి, ప్రేమపూర్వకంగా ఉండాలి, ఎక్కడా కూడా అహంకారం అనేది ఎంటర్ అవ్వకుండా ఆ ఎరుకతోటి పూర్తిగా ఆత్మస్థితిలో ఉండగలగాలి, అక్కడ నుండి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని చెప్పారు. అలాగే కర్మ గురించి, ధర్మం గురించి, అసలైన ధర్మం అంటే ఏంటో ఇప్పుడు తెలిసింది కదా మనం మాస్టర్స్. నన్ను నా స్వయాన్ని నన్ను నేను చేరుకోవడం, నా స్వయం గురించి నేను తెలుసుకోవడం, అంటే నా నా యొక్క
సెల్ఫ్, ట్రూ సెల్ఫ్ ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, ఆత్మ గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఆ జ్ఞానాన్ని అందుకుంటూ మరింత మరింత ఉన్నత చైతన్య స్థితులను సంతరించుకుంటూ అభ్యాసం చేసుకుంటూ ఆ సాధన కొనసాగిస్తూ ఇంకా ఉన్నతమైనటువంటి చైతన్య స్థితులను చేరుకోవడం ఏదైతే ఉందో అదే ప్రతి ఒక్కరికి కూడా స్వధర్మము. స్వయం గురించి తెలుసుకోవడమే ధర్మం చెప్పారు కదా, తెలుసుకోగలిగిన ప్రతి ఒక్కటి ధర్మమే. అలాగే కర్మ, ఎంతో మంది చెడ్డదిగా భావిస్తున్నారు కర్మ అంటే. ఆ చెడ్డదిగా భావించి ఆ కర్మ గురించి నేను అసలు మాట్లాడదలుచుకోలేదు, కర్మ ఎప్పుడూ కూడా మంచిదే అని చెప్తున్నారు. అసలు కర్మ అంటే సరైన అర్థం ఏంటి? చర్య, నువ్వు చేసేటటువంటి పని. ఇంకా సింపుల్ గా చర్య అన్న పదానికి కూడా మనం ఇంకా మామూలు సాధారణమైన పదంలోకి తీసుకొచ్చుకుంటే నేను చేసేటటువంటి పని చర్య. ఎంపికలపై ఆధారితమై ఉన్న చేతల మరి చర్యల ద్వారా కర్మ కేవలం ప్రస్తుతంలోని అనుభవానికి వస్తుంది. ఇది తెలియాలంటే దీని వెనుక చాలా జ్ఞానం ఉంది, కానీ ఇక్కడ సందర్భానుసారంగా ఎంత తెలుసుకోవాలో మనం అది మాత్రమే తెలుసుకుందాము. ముందు ముందుకు వెళ్తున్న కొద్దీ దీంట్లోని లోతులు మనకి మనకుగా మనకి అందుతూ ఉంటాయి. ఏమని, ఎంపికలు, ఫ్రీ విల్ అనేది ఉంది. డివైన్ ప్లాన్ అంటే ఏంటి, ఫ్రీ విల్ అంటే ఏంటి మనందరికీ తెలుసు. సో మనం జన్మ తీసుకునే ముందు ఒక డివైన్ ప్లాన్ వేసుకుని వస్తాం ప్రతిదీ కూడా. ఏం చేయాలి ఈ క్షణం ఇక్కడ నేను ఇలా మనం ఈ జ్ఞానాన్ని అందుకోవడం అన్నది కూడా నా జీవితంలో ఈ సమయంలో ఈ జ్ఞానాన్ని అందుకుంటూ నన్ను నేను ఉన్నతీకరించుకుంటాను. అలాగే నేను ముందు ద్వంద్వత్వంలో నేను ఏమేమి అనుభవం చెయ్యాలో ప్రతిదాన్ని నేను ఎక్స్పీరియన్స్ ద్వారా, ద్వంద్వత్వంలో ఉన్న ప్రతిదాన్ని, ఆ రాగద్వేషాలన్నింటినీ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఆ రాగద్వేషాలలో నుండి నేను దాన్ని తెలుసుకుని దాని నుండి పూర్తిగా విడివడి బయటికి రావడం. మానవ జన్మలన్నీ కూడా అందుకని ఏకత్వం నుంచి వచ్చి ద్వంద్వత్వాన్ని పూర్తిగా అనుభవం ద్వారా పొంది తర్వాత మళ్ళీ తిరిగి ఏకత్వంలోకి వెళ్తాము. సో ఇక్కడ మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక డివైన్ ప్లాన్ అంటూ ఉంటుంది. ఫ్రీ విల్ తోటి మనం ప్రతి జన్మలోనూ కూడా అది వస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం వస్తుంది. సో ఆ దానికి అనుగుణంగా ఏదైతే నా డివైన్ ప్లాన్ లో భాగంగా ఉందో దానికి అనుగుణంగా నేను చర్యలు చేస్తూ ఉండడమే కర్మ. అది ఎప్పుడు కూడా ఈ ప్రస్తుత క్షణంలో దానికి అనుగుణంగానే ప్రతి కర్మ కూడా నాతో నేను నాతో చేయించబడుతూ ఉంటుంది. అది కార్యకారణ సంబంధపు నియమం. ఇక్కడ చాలా లోతుల్లో మనం పట్టుకోవాల్సింది ఉంది మాస్టర్స్. కార్యకారణ సంబంధపు నియమం సింపుల్ గా మనం ఇప్పుడు బేసిక్ గా తెలుసుకోవాలి అంటే, నేను ఒక కార్యకారణ చర్యగా అది ఎప్పుడు మారింది నాకు, నేను ఆ కార్యం ఆ డివైన్ ప్లాన్ వేసుకుని వచ్చాను, నేను ఏమేమి అనుభవం పొందడానికి వచ్చాను, ఆ అనుభవాల ద్వారా నేను వాటిని దాటి నన్ను నేను తెలుసుకోవడం కోసం అన్నది మొత్తం ఒక ప్లాన్ వేసుకొని వస్తాను. కాబట్టి వచ్చిన తర్వాత దానికి అనుగుణంగానే ఇక్కడంతా నా ప్రతి కార్యకారణ చర్య కూడా జరుగుతూ ఉంటుంది. మాస్టర్స్, మనము ఆధ్యాత్మికతలోకి రాకముందు మన జీవితం ఎలా ఉందో మన అందరికీ తెలుసు. మనం అన్నిటిలోనూ ఉంటూ అన్నిటిగా ఉంటూ ఏంటి, కోపం, ద్వేషం, స్వార్థం, ఇటువంటి అన్ని భావాలు మనలో అప్పుడు ఎలా ఉండేవి, అవి చేస్తూ వాటి గురించి పూర్తిగా తెలుసుకుంటాను అని చెప్పేసి పూర్తిగా ప్లాన్ వేసుకునే వస్తాం. దానికి అనుగుణంగా మొత్తం ఒక ఇది అంతా కూడా ఒక గేమ్, ఒక ప్లే అని చెప్పేసి మనకి 1000 Seeds of Joy అప్పుడు కూడా ఎంతో క్లియర్ గా చెప్పుకుంటూ మనం మళ్ళీ అక్కడ ప్రతిరోజు కూడా అది గుర్తుండేటట్టుగా గ్రూప్ లో కూడా పోస్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఒకసారి అదంతా కూడా మీరు గుర్తు తెచ్చుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది.
సో నా ప్రతి చర్య కూడా అంటే నా ప్రతి కర్మ కూడా నా కార్యకారణ సంబంధపు చర్యగానే ఉంటుంది. అదే అది యొక్క నియమం, నేనే వేసుకుని వచ్చాను కదా. సామూహికంగా మరియు వ్యక్తిగతంగా సరైన కర్మను ఆచరించడమే కర్మయోగం. చూడండి, ఇక్కడ ముందు వ్యక్తిగతంగానే కర్మను ఆచరించాలి. అంటే నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను, నేనేమేమి నేను ఇంకా తిరిగి పొందాలనుకుంటున్నాను, అత్యున్నతమైనటువంటి చైతన్య స్థితులను కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను. అత్యల్పమైనవి ఏంటి, ఈ అర్షడ్ వర్గాలకి సంబంధించిన అవి కూడా ఎక్స్పీరియన్స్, వాటిని కూడా అనుభవం పొందుతూ వాటిని దాటి ఉన్నటువంటి ఆ బ్రహ్మానందం అని ఆ ప్రేమను ఇంకా అత్యున్నతమైనటువంటి వాటన్నింటినీ కూడా నేను అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం నేను ప్లాన్ వేసుకుని వచ్చాను కదా, దాని ప్రకారంగా నేను ప్రతి క్షణం ఆచరించడమే. ఇక్కడే సరెండర్నెస్, అందుకే నేను అప్పుడే మనకి సరెండర్నెస్ ఏర్పడుతుంది, దేన్ని కూడా వ్యతిరేకించము, ఏం చేస్తాము అనుమతిస్తాము కదా. సేవించడం మరియు ప్రేమించడం మరియు ఏకం మరి ఏకైకం యొక్క శిష్యుడిగా ఉండడమే బోధకుడి యొక్క కర్మ. సేవించడం ఇక్కడ ముందు వ్యక్తిగతంగా ఉండాలి, తర్వాత సామూహికంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ముందు వ్యక్తిగతంగా నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు ఏదైనా కూడా ముందు వ్యక్తిగతంగా నన్ను నేను తెలుసుకోవాలి, తర్వాతే అందరికీ, అలాగే నన్ను నేను సేవించుకోవాలి, నన్ను నేను ప్రేమించుకోవాలి, తర్వాతే అది నేను ఇతరులకు కూడా చేయగలుగుతాను. ఎందుకంటే నేను వేరు వారు వేరు కాదనే భావం అప్పుడు ఏర్పడుతుంది, ఆ ఏకత్వం అప్పుడు వస్తుంది. ముందు అందుకనే ఆత్మ ప్రేమికులుగా అంటే స్వయాన్ని మన ఆత్మను మనం ప్రేమించడం, సెల్ఫ్ లవ్ గురించి కూడా మనకి ఈ ఈ మనకి ఈ ప్లాట్ఫామ్ లో ఈ జ్ఞానాలన్నీ కూడా మనం అందుకున్నాము, వాటి అన్నింటి గురించి మనకు అవగాహన ఉంది కదా. సో ఆ అవగాహన అంతటినీ కూడా మళ్ళీ మనం ఇక్కడ క్రోడీకరించుకుంటే మనకి ఇంకా స్పష్టంగా అవగాహన అవుతుంది అన్నమాట. నా ప్రతి కర్మ పట్ల నాకు ఎరుక ఉంటుంది, అది మాస్టర్స్. సేవించడం మరియు ప్రేమించడం మరియు ఏకం మరి ఏకైక్యం యొక్క శిష్యుడిగా ఉండడమే బోధకుడి యొక్క కర్మ. చూడండి, బోధకుడు ఇందాకనే చెప్పారు ఆ సజీవ బోధన సమర్పణతోటే సాధ్యమవుతుంది అని అనుకుంటూ మనం ఆ దివ్య మానసానికి ఏదైతే ఉందో ఆ దివ్య మానసాన్ని మనం దైవమని అలాగా విశ్వమానసమని మనం రకరకాల పేర్లతో యూనివర్సల్ మైండ్ అని మనం చెప్పుకుంటూ వస్తాం రకరకాల పేర్లతోటి. సో బోధకుడు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అని చెప్తున్నారు, ఇందాక చెప్పినట్టుగానే ఆ దివ్య మానసానికి పూర్తిగా సరెండర్ అయి ఉండాలి. ఏకం మరియు ఏకైకం యొక్క ఇక్కడ దివ్య మనసు అంటే ఏంటి, మళ్ళీ వన్నెస్ అంతటి యొక్క అన్ని కలిపి ఉన్నదే కదా వన్నెస్. ఎప్పుడు మనం ఎప్పుడైతే వన్నెస్ పొందుతామో ఆ దివ్య మనసుతో కనెక్ట్ అయి ఉంటాము. జాగ్రత్తగా పట్టుకోండి మాస్టర్స్. ఏకం మరి ఏకైకం యొక్క శిష్యుడిగా నేను ఉండాలి. నేను బోధిస్తున్నప్పటికీ కూడా ఆ ఏకం యొక్క ఇందాకనే మనం చెప్పుకున్నాం క్రిస్టల్ క్లియర్ గా, నేను ఎప్పుడైతే ఆత్మస్థితికి చేరుకుంటానో ఉన్నతమైన స్థితికి చేరుకుంటానో ఇక్కడ నుండి నేను ఆ ఏకత్వంతో కనెక్ట్ అయి ఉంటాను, నా మనసు ఇక్కడ లైన్ అయిపోయింది ఆత్మలో, అప్పుడు ఆ దివ్య మానసం నుండి వస్తున్నటువంటి అంటే ఈ ఆత్మలోనే అంత దాగి ఉంది కదా ఆ దివ్య సంపద. ఇది కూడా మనకి 1000 సీడ్స్ అధ్యాయంలో 4-5 వీక్స్ బ్యాక్ ఎప్పుడు 10 వీక్స్ బ్యాక్ ఎప్పుడు వచ్చింది. ఆ దివ్య సంపద అంతా కూడా ఇక్కడే ఉంది, అనంతమైన జ్ఞానం అంతా కూడా ఇక్కడే ఉంది. అంటే అర్థం ఏంటంటే నేను ఎప్పుడైతే నా నేను అని నా అసలైన సహజమైనటువంటి నేనుగా నేను ఆ నేనుకి చేరుకుని ఆ నేనుగా ఉన్నప్పుడు నేను సర్వవ్యాపితమై ఉన్నటువంటి నేనుతో అనుసంధానమయ్యి అక్కడ నుండి వస్తున్నదంతా కూడా సంగ్రహిస్తూ దాన్ని నేను అందజేయగలుగుతాను ఒక బోధకుడిగా. అప్పుడు అసలైన బోధకుడిగా ఉండడం అంటే అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఆ ఏకం యొక్క వన్నెస్ కి శిష్యుడిగా ఉండగలగడం, మొత్తం సర్వస్వంతో కూడా ఏకమై ఉండడం, సర్వస్వానికి నేను శిష్యుడిగా ఉంటూ గురుస్థానంలో ఉంటూ మళ్ళీ అందించడం అనమాట. అది ఇక్కడ క్లియర్ గా చెప్పారు, శిష్యులకు గురువు ఎంత అవసరమో గురువుకు శిష్యులు అంతే అవసరం అని అంటూ, అయినా కానీ అవసరం మరి కర్మ విభిన్నమైనదిగా నీకు కనిపిస్తూ ఉంటుంది, అంటే
అవసరం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, రెండు వేరు వేరుగా ఉంది కదా. అసలు ఆయన కర్మ గురించి ఇప్పటి వరకు చెప్పారు, ఇక్కడేమో మళ్ళీ గురువుకి శిష్యులు కూడా అంతే అవసరం అని అన్నారు కదా. ఇక్కడ నీకు అలా కనిపిస్తుంది వేరు వేరుగా, కానీ అందులో ఉన్న అంతరార్థం ఏంటి అంటే, ఎక్కడ ఎల్లప్పుడూ అనుభవం పొందేందుకు మరింత ఉంటుందో ఆ ఏకం వద్ద అతని శాశ్వత శిష్యరికాన్ని గురించి అతనికి జ్ఞాపకం చేయడానికి గురువుకి శిష్యులు ఉంటారంట. ఎంత అద్భుతంగా చెప్పారు అసలు. ఇది ఎన్నిసార్లు చదివినా అది అనుభవం, అదొక అనుభూతిని ఇస్తుంది. ఆ అనుభూతిని తిరిగి నేను మాటల్లో చెప్పడానికి అసలు సరిపోవడం లేదనమాట. ఒకసారి మీరు కూడా భావనలోకి వెళ్ళిపోతే మీకు తెలుస్తుంది మాస్టర్స్, ఆ అనుభూతిలోకి వెళ్ళిపోతే తెలుస్తుంది ఆ ఏకం యొక్క. ఇక్కడ ఆ ఏకత్వానికి నేను ఎప్పుడైతే కంప్లీట్ గా అనుసంధానం అయి ఉంటానో అక్కడ అనంత జ్ఞానాన్ని అంతటిని నేను, అందుకే కదా అది పొందేందుకు, ఎక్కడ ఎల్లప్పుడూ అనుభవం పొందేందుకు మరింత ఉంటుంది. చూడండి, ఎక్కడైనా అంతం అనేది ఉందా? అనంతమైందని మనకి జ్ఞానం అనంతమైన మహాసాగరం అని కూడా చెప్తారు. అలాగే మనకి మనం ఇదే అనుకుంటున్నాము, ఇంకెంతో అనుకుంటున్నాము, ఎన్నో విశ్వాలు ఉన్నాయి, ఎన్నో జీవితాలు ఉన్నాయి, ఎంతో అనుభవాలు ఇంకా మనం చేయాల్సినవి, ఎంతో జ్ఞానం ఉంది. ఎప్పటికీ అనుభవం పొందేందుకు మరింత ఉంటుందో, ఎంతెంతగా మనం ఇంకా కొంచెం ఉన్నతంగా అయ్యి అనుభవం పొందుతూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం, మరింత అనుభవం, ఇంకా మరింత అనుభవం పొందేందుకు ఇంకా స్థితులు ఉంటానే ఉన్నాయి. ఎక్కడ ఉంది అదంతా కూడాను? ఏకత్వంలో ఉంది. ఈ సృష్టి అనేది ఆది అంతం లేనిది, ఎప్పుడు సృష్టి విస్తరింపబడతానే ఉంది మాస్టర్స్. విస్తరింపబడిన సృష్టిలో నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎప్పుడు శాశ్వతంగా కొనసాగుతూనే ఉండడం అన్నది మన నిజస్థితి. మనకు ఆ జ్ఞానం తెలియట్లేదు అంతే. నేను ఇంతే, నేను అల్పుడిని మానవుడిని, గత ఎక్కడో మెసేజ్ లో కూడా చెప్పారు, మీరు మీరు అల్పులుగా కేవలం మానవులుగా మాత్రమే భావిస్తున్నారు అనేసి. ఆయన ఇవన్నీ అనుభవం చేశారు, ఆ ఏకత్వంతో ఎల్లప్పుడూ ఏకమై ఉన్నారు, సర్వస్వంతో ఏకమై ఉన్నారు. అందుకే చెప్పారు ఆయన, నేను మీరు తలుసుకున్నంత మాత్రమే మీతో నేను ఏకమవగలను. మనమే అక్కడికి చేరుకోగలగాలి, మనం చేరుకుంటూ ఆయన చెప్పేది వినగలుగుతాం. అలాగే బాబాజీ ఏ ఒక్కరి సొత్తు కాదు, నేను ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాను, అన్ని చోట్ల ఉన్నాను అని ఎలా చెప్తున్నారు ఆయన? ఆత్మగా అంతటి చైతన్యానికి చేరుకున్నారు కాబట్టి అన్ని చోట్ల ఏకకాలంలో ఉండగలుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి, ఎక్కడ ఎల్లప్పుడూ అనుభవం పొందేందుకు మరింత మరింతగా ఉంటుందో ఆ ఏకత్వంలో, అది అనంతం మరింత మరింతగా ఉంటానే ఉంటుందో ఆ ఏకం వద్ద, ఆ ఏకత్వానికి ఎప్పుడూ నేను శిష్యుడిగానే ఉండాలి. నాకేదో నేను పొందేశాను, నేనేదో వికాసం చెందేశాను. చూడండి వెనక్కి తిప్పి ఆ పై పారాగ్రాఫ్ లోనే చెప్పారు ఏమని, ప్రత్యేకించి తమకు ఇక ఏ జ్ఞాపికలు అవసరం లేదని అనుకునే వారికి, ఎందుకంటే తాము జ్ఞానోదయం పొందేశాము మరియు ఉన్నత వికాసాన్ని పొందేశాము అనుకుంటారు. ఎప్పటికీ ఇది ఆది అంతం లేనిది, కొనసాగుతూ ఉండేదే, ఇది ఇంకా మరింత మరింతగానే ఉంటుంది. ఆ ఏకత్వానికి, ఆ ఏకత్వానికి శాశ్వతంగా శిష్యరికంగా అంటే, చూడండి ఏకత్వానికి ఎప్పుడూ కూడా శిష్యరికంగా ఉంటూ ఉన్నవాడే అలా అని గుర్తు చేయడం కోసమే శిష్యులు గురువుకి ఉంటారంట. ఇక్కడ చాలా సూక్ష్మమైంది ఇది, మనమే జాగ్రత్తగా పట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ చదవడం ద్వారా కూడా మనకి మరింత లోతు తెలిసిపోతుంది మాస్టర్స్. అంటే అనుభవంలో, అంటే అది ఒక అవగాహనలోకి వస్తుంది, అనుభవంలోకి మనకి అప్పుడే రాదు. మనం ఏకత్వాన్ని పొందడం అంటే ఇప్పుడు బాబాజీ గారిలాగే సర్వస్వాన్ని తెలుసుకోగలగడం, ప్రతి ఒక్కరికి ఆ సామర్థ్యం ఉంది. కాకపోతే అది అభ్యాసం ద్వారా, అంటే ఎలా పొందాలన్న జ్ఞానం మనం తెలుసుకుని దాన్ని అభ్యాసం చేయడం ద్వారా పొందుతాం, ఇంతే సింపుల్ గా చెప్పాలంటే. సో నేనేదో ఇంత పొందగాని, నేనేదో పొందేశాను, నాకంతా తెలిసిపోయింది అన్నది కాకుండా, తెలుసుకోవాల్సింది ఎప్పటికీ అనంతంగానే ఉంది. ఆ అనంతానికి నేను ఎప్పుడూ సమర్పణ అయ్యి ఉండి, ఆ అనంతానికి నేను శిష్యుడిగా ఉన్నప్పుడు, అలా ఉండాలని నాకు గుర్తు చేయడానికే నా కళ్ళ ముందు గురువుకి ఎప్పుడు కూడా శిష్యులు ఉంటారు. సో గురువుకి కూడా శిష్యులు అందుకని అవసరం, అంటే శిష్యులు నిరంతరం కళ్ళ ముందు ఉంటూ నువ్వు కూడా ఇంకా శిష్యుడు గాని, ఎప్పటికీ నువ్వు కూడా శిష్యుడిగా అని నాకు గుర్తు చేయడానికి, ఆ గురువుకి గుర్తు చేయడానికి ఆ శిష్యులుగా అక్కడ ఎదురుగా ఆ స్వరూపం తోటి, శిష్య స్వరూపం తోటి వాళ్ళకి ఆ జ్ఞానం ఎప్పుడు కూడా నిరంతరం ఆ జ్ఞానంతో, ఆ జ్ఞాపకంతో వాళ్ళు, ఆ జ్ఞాపకం మెయిన్ గా జ్ఞాపకంతో ఉండడం కోసమే అని చెప్పేసి చెప్పారు మాస్టర్స్. ఆరైపోయిందా?
ఈరోజు యాక్చువల్గా నేను రెండవది కూడా అయిపోతుంది అనుకున్నాను. ఇది 10 మినిట్స్ లోనే అవుతుంది. ఈ ఈ ఈ సందేశం కూడా ఈరోజు అనే మొట్టమొదటి నుండి నాకు వస్తూ ఉంది మాస్టర్. సో ఈ సందేశం కూడా చదువుకుందాం. కిరణ్ భాయ్ మేడం, ప్రేమ యొక్క అభ్యాసం. మేడం మ్యూట్ లో ఉన్నారు, మేడం అన్మ్యూట్ చేసుకోండి. కిరణ్ మై మ్యామ్, కిరణ్ మై మేడం, ప్రేమ యొక్క అభ్యాసం 16వ సందేశం చదువు. సమయం ఉదయం 8:25. అయితే నువ్వు అరుగుల ఒక విధమైన ఆకు తింటున్నావా? థైరాయిడ్ కు అరుగుల మంచిది అని నా బిడ్డల్లో ఒకరి ద్వారా నేను నీకు చెప్పాను. అయినా దయచేసి ప్రశ్నలు వద్దు, కేవలం రాయి. బద్రీనాథ్లో ఉంటూనే నేను ప్రయాణిస్తూ ఉన్నాను. చైనా, టిబెట్, మరికొన్ని ఇతర ప్రదేశాలు సందర్శిస్తూ ఉన్నాను. నువ్వు పిల్లలతో ఉండడం నేను చూస్తున్నాను. ఆహా, ఈ పిల్లలు దివ్యపుత్రుడు, దివ్యపుత్రిక. నువ్వు విరామం తీసుకున్నావు. నువ్వు తిరిగి దృష్టి నిలపాలి. అది పోయింది అని కాదు, కానీ ఈ వ్రాతలో దానిని తిరిగి నిలుపు. అవును, వ్రాయడం మంచిది. ఆలోచనలు దృశ్యపరమైన భావనల్లోకి పదాలుగా సృష్టించి అది మనస్సుని తేటపరుస్తుంది. బిడ్డ, ఇప్పుడు దీనిని వ్రాయి. నా కుమారుడు అత్యుత్తమమైన వాడు. మీరు దానిని ప్రపంచం అని పిలుస్తారు. నేను దానిని నా కుమారుడు అని పిలుస్తాను. నా మాతృమూర్తి మహనీయమైనది. మీరు దానిని స్త్రీ అని పిలుస్తారు. నేను దానిని సృజనాత్మక శక్తి అని పిలుస్తాను. ఆ మాతృమూర్తి విశ్వమాత, ఆ బిడ్డ సంభావ్యతల యొక్క ప్రపంచాలు. ఈ బిడ్డ, ఈ భూగ్రహం, నేను దానిని నా కుమారుడు అని పిలిచాను. కనుక దయచేసి అమెనాయ్, నేను కుమారుడు, స్త్రీ, అమ్మాయి అని అన్నప్పుడు తెలిసిన పేర్లతో వాటిని వ్యక్తిగతమైనవిగా చేయవద్దు. అవును, నువ్వు నాకు ప్రీతమురాలివి, మరియు ఆ ఆత్మసహచరుడు స్వయంగా సృష్టికర్తే. ఎవరితోనైనా ఏదైనా ఉమ్మడిగా కలిగి ఉండడం అనేది బాగుంటుంది. ఆహా, మాటల యొక్క ఉద్దేశం ఏమిటి? మనస్సును వినోదపరచటానికి మరియు ఎరుకను విడుదల చేసేందుకు మరుగున ఉన్న స్థలాలను ప్రేరేపించడానికి అవి అద్భుతమైన పరికరాలు బాబాజీ. ఓకే విద్వాలా మేడం. ఎస్ మాస్టర్స్, ఎందుకు ఇది మొదటి నుండి కూడా నాకు ఈ రెండు సందేశాలు అని చెప్పబడుతూ ఉందన్నమాట. క్లాస్ కి ఎంటర్ అయ్యి ముందు మనం ఇప్పటి వరకు చెప్పుకున్న దానికి లింక్డ్ గానే ఇక్కడ చాలా ఉంది మాస్టర్స్. సో పైన చెప్పబడిందంతా మనకి మేడం చెప్పినప్పుడే మనకు అవగాహన ఉంది. బాబాజీ గారు బద్రీనాథ్లో ఉంటూ కూడా చైనా టిబెట్లలో అంటే చైతన్యంగా ఉన్నప్పుడు, పదార్థంగా అయితే ఒక చోటే గాని ఆయన చైతన్యంగా ఉన్నప్పుడు ఏకకాలంలో అనేక చోట్ల ఉండగలరు. మనకి శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి తెలుసు, ఏకకాలంలో ఒకేసారి 10,000 గోపికల దగ్గర కూడా ఉన్నారు. సో అది సాధ్యం అనమాట. చైతన్య అంతటి చైతన్యంగా ఉన్నప్పుడు అది సాధ్యమే. అది ఎలా సాధ్యమో అది చాలా లోతైన జ్ఞానం ఉంది. అది వేరే అన్నది మనకి ఇప్పుడు అది కాదు. కానీ ఇక్కడ అంటే ఆయన ఉండగలరు, ఉంటారు, ఎప్పుడు ఉంటారు, మనమైనా సరే ఉండగలం అలాగా. ఆ స్థితులు మనం చేరుకోవాలంతే. అంటూ నువ్వు పిల్లలతో ఎప్పుడు ఉంటావు, అదంతా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అని చెప్తూ నువ్వు మళ్ళీ దృష్టిని కేంద్రీకరించాలి. అంటే నువ్వు పూర్తిగా నీ మనసుని కొంచెం ఇది చేసుకోవాలి. అలా అన్నంత మాత్రాన ఇప్పుడు నువ్వు ఏదో కేంద్రీకరణ లేకుండా ఒక ఎరుకు లేకుండా ఉన్నావని కాదు, కానీ ఇంకా పెంచుకోవాలని చెప్తూ ఇక్కడ మనకి ఇప్పటి వరకు చెప్పారు బాబాజీ గారి బుక్ లో. నా కుమారుడు అంటున్నప్పుడు, నా బిడ్డ అంటున్నప్పుడు కొన్ని కొన్ని రకరకాలుగా రకరకాల 2-3 పదాలతోటి ఉచ్చరిస్తూ అది ఏంటో నేను ముందు ముందు మీకు చెప్తాను అని కూడా మనకి చెప్పారు. ముందు సందేశాలు ఇవాళ చెప్తున్నారు. అది ఇక్కడ నేను కుమారుడు అంటున్నానంటే ఈ ప్రపంచం అంతా, భూప్రపంచం అంతా కూడా నా కుమారుడు అంటున్నారు. అలాగే నా మాతృమూర్తి ఏంటి అని చెప్తున్నారు, సృష్టికి మూలమైనటువంటి సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో, అంటే ఆది మూల శక్తి ఏదైతే ఉందో అది మాతృమూర్తి. ఇక్కడ గమనించండి మాస్టర్స్, మళ్ళీ మీరు ఈ సందేశాన్ని చదువుకోండి. కానీ ఇక్కడ ఆయన అందిస్తున్న దాని యొక్క అవగాహన పొందేందుకు మనం సిద్ధంగా ఉండి అందుకుందాము. సో ఇక్కడ నా కుమారుడు అంటే ఈ కనిపిస్తున్న భూప్రపంచం, ఈ ప్రపంచమే కదా అనేక ప్రపంచాలన్నీ కూడా కుమారుడు. ఈ ప్రపంచాలన్నీ
ఎక్కడ నుండి వస్తున్నాయి? ఆది మూల శక్తి నుండి సృజనాత్మక శక్తి ద్వారా సృష్టింపబడుతున్నాయి. సృష్టికర్త ద్వారా, సృష్టికర్త యొక్క సృజనాత్మక శక్తి ద్వారా ఈ అనంత ప్రపంచాలన్నీ కూడా సృష్టింపబడుతున్నాయి. ఇప్పుడు ఏంటి, తల్లి గర్భం నుండి వస్తే బిడ్డ అని అంటారు కదా, ఇప్పుడు ఆయన ప్రపంచాన్ని బిడ్డ అని ఎందుకు అన్నారు అన్నది అర్థమైంది కదా మాస్టర్స్. అంటే ఆయన ఆది మూల చైతన్య శక్తిగా, మూల చైతన్యమే అయిపోయారు, ఆ స్థితికి వెళ్ళిపోయారు, సహస్రార స్థితికి. ఆ మూల చైతన్య స్థితి ఏదైతే ఉందో, ఈ పదార్థానికి కారణమైనటువంటి ఏదైతే బ్రహ్మ పదార్థం ఉందో అది మూల చైతన్యం. మూల చైతన్యం నుండి సర్వస్వము కూడా సృష్టింపబడింది. ప్రతి దానిలోనూ కూడా ఉన్నది మూల చైతన్యం. నాలో ఉన్నది, ఇంట్లో ఉన్నది, అన్నింటిలోనూ కూడా మూల చైతన్యం ద్వారానే సృష్టింపబడుతుంది. అంటే ప్రతి పదార్థంలోనూ, ప్రతి ప్రపంచంలోనూ, అన్ని గ్రహాలు, నక్షత్రాలు, సూర్యమండలాలు, విశ్వాలు, ఇవన్నీ కూడా ఆది మూల శక్తి యొక్క సృజనాత్మకత తోటి, ఆ సృష్టికర్త యొక్క సృజనాత్మకతోటి, సృజనాత్మకతోటి అంటే సృజనాత్మకత అంటే ఆలోచన ద్వారా ఈ సృష్టి సర్వస్వము సృష్టింపబడింది. సో తల్లి నుండి బిడ్డ వచ్చాడు, అందుకని ఇప్పుడు ఈ ప్రపంచంలో ఆయన బిడ్డ అని అందుకే అన్నారనమాట. మాతృమూర్తి ఎవరు? సృజనాత్మక శక్తి. అంతే కదా, అర్థమైంది కదా ఇప్పుడు మీకు అందరికీ. ఆ మూల చైతన్య శక్తి యొక్క స్వరూపాలే ఇవన్నీ మాస్టర్స్. నేను, మీరు, ప్రతిది మనం ఈ సృష్టించే మనం, మనమే సృష్టిస్తున్నాం. దేని ద్వారా? మళ్ళీ ఆ చైతన్య శక్తితోనే కదా, నాలోని చైతన్య శక్తితోటి, ఆలోచన శక్తితోటి, నా సృజనాత్మక శక్తితోటి. అంటే నేనంటే నేనే సృష్టించకపోయినా నా లాంటి మరొకరే కదా ఇది సృష్టించారు. అనేకం సృష్టి జరుగుతూనే ఉంది. ఈ సృష్టి ఎప్పుడూ జరుగుతానే, ఆది అనంతంగా విస్తరింపబడతానే ఉంది. ఆ శక్తి అనంతమైనది, ఆది మూల చైతన్య శక్తి అనంతమైనది. అక్కడ నుండి ఆలోచనలుగా అందుకుంటూ ఆ సృజనాత్మక శక్తి అంటే అది ఆలోచనే, ఆ భావనే సృజనాత్మక శక్తి. ఆ శక్తి ద్వారా ఈ ప్రపంచాలన్నీ కూడా సర్వస్వము సృష్టింపబడుతూ ఉంది. ఆ సృష్టికర్తే విశ్వమాత, మాతృమూర్తి అన్నారు దాన్ని. అంటే ఆ ఆది మూల చైతన్య శక్తి ఏదైతే ఉందో, మనం ఆది పరాశక్తిలో కూడా చెప్పుకుంటాము. ఆ మూల చైతన్య శక్తి మనకి అర్థం అవడం కోసం అలా మళ్ళీ రూపాలను ఇచ్చుకుంటూ వచ్చాం, కానీ ఏ నామరూపాలు, ఏ గుణాలు లేనటువంటివి ఆది మూల చైతన్య శక్తి. సో అది ఆ సృష్టికర్త అంటే సృష్టించడానికి మూలం. అంటే ఇప్పుడు మనం ఏం లేదు మాస్టర్స్, ముడి పదార్థం ఏదైతే ఉందో ముడి పదార్థంతో అనేక రకాలు సృష్టిస్తాం కదా. ఇప్పుడు బంగారం ముడి పదార్థం, బంగారం ఇంత ముద్దు ఉంది నా దగ్గర, ఈ ముడి పదార్థంగా మీ బంగారం ఉన్న దాంతో నేను బంగారం, ఈ ముడి పదార్థంతో ఈ చెవి రింగులైనా చేయొచ్చు, చైన్ అయినా చేయొచ్చు, ఉంగరంగా చేయొచ్చు, అడ్డాణంగా చేయొచ్చు, అనేక రూపాలు దానికి ఇవ్వచ్చు. కానీ ఈ అన్ని రూపాల్లోనూ కూడా ముడి పదార్థంగా ఉన్నది ఏంటి? బంగారమే కదా. బంగారంతో ఈ రూపం వచ్చింది, బంగారంతో ఇది వచ్చింది, బంగారంతో అన్ని రూపాలు, ఎన్ని ఎన్ని ఎంత సృజనాత్మకత, ఎంత కళాత్మకంగా, ఎన్ని డిజైన్స్. మన సింపుల్ గా అర్థం అవుతుంది మన మనందరికీ కూడా ఈ ఎగ్జాంపుల్ తోట అని నేను చెప్తున్నాను. సో చూడండి, ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి రూపాలైనా మనం దానికి ఎలా ఇస్తున్నాము? మన సృజనాత్మక శక్తితోటి, సృష్టికర్త యొక్క సృజనాత్మక శక్తియే ఈ అనంత విశ్వాలు, మొత్తం సృష్టి అంతా కూడా. సో అందులో భాగంగానే ఈ ప్రపంచం, మన ఈ ప్రపంచం అంతా కూడా ఉంది. ఈ ప్రపంచాన్ని ఆయన బిడ్డ అన్నారు. ఈ ప్రపంచానికి మూలమైనటువంటి దానిని విశ్వమాత, మాతృమూర్తి, నా మాతృమూర్తి అన్నారు. మళ్ళీ చదువుతాను, ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ చదువుతాను, మీకు ఇంకా బాగా మన అందరికీ బాగా అర్థమవుతుంది. ఏమని ఇప్పుడు నువ్వు రాయంటూ ఏం చెప్తున్నారు? నా కుమారుడు అత్యుత్తమమైన వాడు. మీరు దానిని ప్రపంచం అని పిలుస్తున్నారు, మీరు దాన్ని ప్రపంచం అంటున్నారు, నేను కుమారుడిని అంటున్నాను. నా ద్వారానే ఆయన విశ్వాత్మగా అయిపోయారు, అంటే ఆయనే ఆ మూల పదార్థంగా ఉన్నారు ఇప్పుడు. సో మూల పదార్థంగా ఉన్నప్పుడు తన నుంచే సృష్టింపబడింది అని ఆయన చెప్తున్నారు. అందుకని నా కుమారుడు అంటున్నారు, నా ద్వారానే ఈ ప్రపంచం సృష్టింపబడింది. మీరు దాన్ని ప్రపంచం అంటున్నారు, నేను దాన్ని కుమారుడు అంటున్నాను. అత్యుత్తమమైన వాడు, మీరు దానిని ప్రపంచం అని పిలుస్తారు, నేను దాన్ని నా కుమారుడు అని పిలుస్తాను. నా మాతృమూర్తి మహనీయమైనది, మీరు దానిని స్త్రీ అని పిలుస్తారు, నేను దాన్ని సృజనాత్మక శక్తి అని పిలుస్తాను. ఆ మాతృమూర్తి విశ్వమాత, ఆది మూల చైతన్య శక్తి, ముడి పదార్థం, మూలంగా ఉన్న పదార్థం,
సర్వ సృష్టికి మూలంగా ఉన్న పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థాన్ని సృజనాత్మక శక్తితోటి సృష్టించేవాడి సృష్టికర్త. మనం అందరం కూడా మరి మనం మన ఆలోచనలతోటి ఎన్నెన్ని సృష్టిస్తున్నాము, కానీ నా యొక్క సృజనాత్మక శక్తితోటి నేను సృష్టిస్తున్నది దేనితోటి సృష్టిస్తున్నాను? ముడి పదార్థంతో. ఏంటా ముడి పదార్థం? మూల చైతన్యం. ఆ మూల చైతన్యాన్ని మాతృమూర్తి విశ్వమాత అని నేను అంటున్నాను. ఆ బిడ్డ సంభావ్యత యొక్క ప్రపంచాలు. ఈ పాయింట్ ఏంటి, ఆ బిడ్డ ఈ ప్రపంచం ఒకనొక సంభావ్యత యొక్క స్వరూపం. అర్థమవుతుందా మాస్టర్స్? ఒకనొక సంభావ్యత అంటే ఇప్పుడు అంతే కదా, ఇది ఒకనొక సంభావ్యత. ఇప్పుడు ముడి పదార్థం బంగారంగా ఉంది మాస్టర్స్, ఎగ్జాంపుల్తో చెప్పుకుంటే మీకు తెలుస్తుంది. ఈ మూల చైతన్య శక్తి మాతృమూర్తి విశ్వమాత అని ఏదైతే అంటున్నానో ముడి మూలం మూలంగా ఉన్నది ఆ ముడి ఇంటి బంగారం. ఆ బంగారానికి చూడండి ఇది ఒక రూపం వచ్చింది కదా. సో అంటే ఇది ఒక సంభావ్యత, ఇది ఒక సంభావ్యత. అదే ముడి పదార్థంతో ఇంకో అందమైన డిజైన్ ఇది కానీ ఇది కానీ ఇది కానీ చేస్తున్నట్టు అదొకనొక సంభావ్యత. మొత్తం బంగారం నుంచే కదా ఇదంతా వచ్చింది, ఇవన్నీ కూడా ఒకనొక సంభావ్యతలు. అంటే అనంతమైన మూల చైతన్యం ఉంది, ఎన్ని సంభావ్యతలైనా కూడా ఉన్నాయి. నా సృజనాత్మక శక్తితోటి ఎన్ని సంభావ్యతలైనా, నాకు ఇంత బంగారం ముద్ద ఇచ్చారు, నాకు ఇంత మట్టి క్లే ఇచ్చారు. పిల్లలు ఆడతారు కదా, మా బాబు ఆడేవాడు, వాడికి ఇంత క్లే పట్టుకొచ్చి ఇచ్చారు మా వారు. వాడు ఎన్ని రకాలు తయారు చేసేవాడు, అతడు ఎంత అసలు ఆనందం, చాలా ఆశ్చర్యం వేసేది, ఎన్నెన్ని డిజైన్స్ చేసేవాడు. ఎలా చేసాడు? వాడి యొక్క సృజనాత్మక శక్తిని ఉపయోగించాడు. కానీ వాడికి ముడిగా ఉన్నది ఏంటి? క్లే. ఇవ్వబడిన క్లే ఉంది, ఆ క్లే తోటి వాడి సృజనాత్మక శక్తితోటి అనేకమైనటువంటి చేశాడు. ఒక 4-5 డిజైన్స్ చేసి చూపించాడు. ఈ మధ్యన ఒక 5-6 సంవత్సరాల క్రితం పెద్ద అయ్యాక, ఇంటర్మీడియట్ అయ్యాక తను, అప్పుడు మేము వాటిని చూస్తున్నప్పుడు అదొకనొక చూస్తున్నప్పుడు మనకు ఆనందం కలుగుతూ అదొక వస్తువుగా అదొక రూపంగా మాత్రమే చూస్తున్నాం, కానీ దాని వెనుక జరిగినటువంటి చర్యను మనం గమనించడం లేదు, ఆ సూక్ష్మతలోకి మనం వెళ్ళడం లేదు. ఇప్పుడు మా బాబు చేసిన ఆ బొమ్మను చూసామే కానీ వాడిని బా ఎంత బాగా చేసావు, ఎంత బాగుంది ఎంత బాగుంది అంటూ కొన్ని రోజులు అలా పెట్టుకున్నామే కానీ అది తయారు అవ్వడానికి ఏది మూలమయ్యింది అన్నది నేను గ్రహించగలగాలి. ఎప్పుడు నాకు ఆ జ్ఞానం తెలిసినప్పుడు నేను గ్రహిస్తాను, ఎస్ వాడికి ఆ క్లేమ్ నేను ఇచ్చాను, ఆ ఇచ్చిన ఆ ముద్దని వాడు వాడి యొక్క సృజనాత్మకతను ఉపయోగించి వాడు ఇన్ని రూపాలను చేశాడు అన్నది నాకు అప్పుడు ఏర్పడుతుంది అనమాట. అందుకని ఈ ప్రపంచం అత్యుత్తమమైనది నా కుమారుడు అంటూ అది ఒకనొక సంభావ్యత. ఈ ప్రపంచం ఒక్కటే కాదు, అనేక సంభావ్యతలు ఉన్నాయని చెప్పడం కోసం అనమాట. అంతే కదా, ఇప్పుడు మా బాబు క్లే ఇస్తే ఒకటే చేశాడా, నాకు బంగారం ఇంత ముద్దిస్తే నేను ఒకటే చేసుకున్నాను, అన్ని రకాలు చేసుకున్నాను కదా. సో ఇది ఒకనొక సంభావ్యత మాత్రమే అన్నది. ఇది ఎందుకంటే ఇది ఎంతెంతగా మనం పట్టుకుని దాన్ని ఇక్కడ నిలిపి ఉంచుకుంటామో మన జీవితంలో ప్రతిదాన్ని చూసేదంతా కూడా మనకి అవగాహనకు వస్తుంది. మాస్టర్స్ ప్లీజ్, నేను నా అనుభూతి అవుతున్నది, నేను అందుకుంటున్నది మాటల్లో పెట్టడానికి శత విధాల ప్రయత్నిస్తున్నాను. ఈరోజు ప్రతి వారం చాలా ఈజీగానే వచ్చేది, ఇక్కడ చాలా కీలకమైన చెప్పబడ్డాయి ఈరోజు సందేశాలు. అది పదాల్లోకి తీసుకురావడం, వివరణ ఇవ్వడం చాలా ఇదిగా ఉంది. అంటే అది ఆ పదాల్లోంచి పట్టుకోగలగాలి అంటే నేను ఎప్పుడు పట్టుకుంటాను, పూర్తి ఎరుక స్థితితో ఉంటూ పూర్తిగా దాంతో మమేకమైనప్పుడు మాత్రమే. నేను ఇప్పుడు విశ్లేషిస్తున్నప్పటికీ కూడా మీకుగా మీరు మళ్ళీ పట్టుకోవాలి. అది చెప్పబడుతున్న దాంతో మొత్తం గ్రహించగలుగుతున్నారో లేదో నాకు తెలియడం లేదు. సో అందుకని పదే పదే చెప్పడం జరుగుతుంది. కొద్దిగా కీలకమైన విషయం ఇది, మూలమైన విషయం, ఇంపార్టెంట్ విషయం అనమాట. సో చెప్పబడుతున్న దాన్ని అందుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ మీ మస్తిష్కంలో దాన్ని ఉంచుకోండి. అలాగే మళ్ళీ మీరు ప్రశాంతంగా కూర్చుని ప్రతి పదాన్ని జాగ్రత్తగా చదవండి, లింక్ చేసుకుంటూ చదవండి. అక్కడికక్కడే ఒక్క పాయింట్ చదివితే అర్థం కాదు, దాని ముందు చెప్పబడింది మన మనసులో ఉండాలి. ఉండి లింక్ చేసుకోగలిగినప్పుడే మనకు అవగాహన అవుతుంది. సో ఇక్కడ దాన్ని నేను సృజనాత్మక శక్తి అని పిలుస్తాను. ఆ బిడ్డ సంభావ్యతల యొక్క ఒక ప్రపంచం, ప్రపంచాలు అన్నారు చూడండి, గమనించండి. అనేక ప్రపంచాలు ఉన్నాయి, భూప్రపంచం ఒక్కటే కాదు, అనేక ప్రపంచాలు ఉన్నాయి. చైతన్యంగా ఉన్నప్పుడు భూమి మీద ఒక్కటే జీవితం ఉన్నది మాస్టర్స్. మహాతర్ బాబాజీ గారి గురించి ఒక్క సెకండ్ ఇక్కడ చెప్పుకుందాం. ఆయన చైతన్యంగా అయిపోయారు, మహామూల చైతన్యంగా ఉన్నారు కాబట్టి
అన్ని సంభావ్యతలు కలిగినటువంటి అన్ని ప్రపంచాల్లోనూ ఆయన ఏకకాలంగా ఉండగలరు. ఈ భూప్రపంచంలో ఉన్న అనేక ప్రదేశాల్లోనే కాదు, భూప్రపంచం మీద ఉంటూ చైతన్యంగా మిగతా ప్రపంచాల్లో కూడా, విశ్వాంతరాల్లో ఉన్నటువంటి మిగతా ప్లేన్స్, ప్లేన్స్ అంటాం మనం, ప్లేన్స్ అంటే తలాలు, తలాలు, మిగతా తలాలు, భూతలం మీదే కాకుండా మిగతా తలాల మీద కూడా ఏకకాలంలో జీవిస్తూ ఉన్నారు. సో ఈ మిగతా అన్ని ప్రపంచాలు కూడా ఒకనొక సంభావ్యతలు అన్ని కూడా అనమాట అని చెప్తూ, అమ్మినాయ్ కనుక దయచేసి నీకు ఇది అర్థం చేసుకో చూడండి అని చెప్తూ, ఈ బిడ్డ, ఈ భూగ్రహం, ఈ ఒకనొక బిడ్డ ఆ సృష్టికర్త యొక్క బిడ్డ, ఆ బిడ్డ ఈ భూగ్రహం, నేను దానిని నా కుమారుడు అని పిలిచాను. అంటే చూడండి ఇక్కడ కుమారుడు అని భూరూపాన్ని అన్నారు అంటే తానే సృష్టికర్తనని తాను తెలుసుకున్నారు, అనుభవించారు. ఆ సృష్టికర్తగా తానే ఆ సృష్టికర్త మరెవరో కాదు అన్న స్థితికి వెళ్ళిపోయారు, సహస్రార స్థితికి అనమాట. కనుక దయచేసి ఆమెనాయ్, నేను కుమారుడు, స్త్రీ, అమ్మాయి అన్నప్పుడు తెలిసిన పేర్లతో వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మనకి కుమారుడు, కుమార్తె అనగానే, స్త్రీ అనగానే ఒక రూపం, ఇది కుమారుడు, ఇది స్త్రీ. ఈ స్త్రీకి పురుషుడికి లోపల అంతర్గతంగా ఉన్నటువంటి చైతన్య శక్తిని మనం గ్రహించలేకపోతున్నాము. కానీ ఈ స్త్రీ పురుషుడు, ఈ మానవులు ఇక్కడున్న భూప్రపంచం మీదే కాకుండా ఇంకా మిగతా ప్రపంచాలు, ఇంకా సృష్టిలోని అన్ని సంభావ్యతలు కూడా ఆ సృష్టి మూలం నుండి వస్తున్నవే, ఆ మూల పదార్థం నుండి తయారైనవే, ఆ మూల పదార్థం యొక్క అనేక సంభావ్యతలు ఇవన్నీ అని చెప్పేసి చెప్తూ, దయచేసి నువ్వు అలాగా అంటే నీ యొక్క మన మాస్టర్స్ ఇక్కడ మన దృష్టికోణాన్ని విస్తరింప చేస్తున్నారు మాస్టర్స్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ రోజు క్లాస్ లో మనకి ఏంటంటే, ఇక్కడ నుండి మనం నెమ్మదిగా స్పృహలోకి రావాలి. ఏ స్పృహలోకి? ప్రతిదాన్ని ఈ యొక్క పదార్థం అని కాకుండా ఈ పదార్థానికి మూలమైనటువంటి పదార్థాన్ని గుర్తించగలగడం. ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు ఇది కేవలం ఒక ఫోన్ మాత్రమే కాదు, దీనికి మూలమైన చైతన్య శక్తి అని నేను గుర్తించగలుగుతూ, ఆ చైతన్య నాలో ఉన్న చైతన్య శక్తితోటి నేను అనుసంధానం అవ్వగలగాలి, దాంట్లో ఉన్న చైతన్య శక్తితోటి అనుసంధానం అవుతేనే అప్పుడు సర్వస్వాన్ని నేను తెలుసుకోగలుగుతాను. ఎందుకంటే వాటి యొక్క విషయ పరిజ్ఞానం అంతా కూడా నేను అందుకోగలుగుతాను అనమాట, ఎప్పుడు ఈ మనసుని లయం చేసినప్పుడు, ఆత్మతో అనుసంధానం అయినప్పుడు. జాగ్రత్తగా లింక్ చేసుకోండి మాస్టర్స్, ఈ రెండు సందేశాలను కలుపుకుంటూ మళ్ళీ చదివితే మీకు చెప్పబడింది అంతా అర్థమవుతుంది, ఏ విధమైన కన్ఫ్యూజన్ లేదు అసలు ఇక్కడ. సో నువ్వు నాకు చెయ్యొద్దు, నువ్వు నాకు ప్రియతమురాలివే అని చెప్తూ, మరి నా ఆత్మ సహచరుడు స్వయంగా నా సృష్టికర్తే నా ఆత్మ సహచరుడు అన్నారు. అంటే ఆత్మస్థితిలో చేరుకున్న తర్వాత అందరూ సృష్టికర్తలు, కానీ ప్రతిదాన్ని సృష్టించేది ఆ చైతన్య శక్తితోటే కదా. ఆ స్థితికి చేరుకున్నాక సృష్టికర్తగా తానే సృష్టికర్త అయ్యారు. నా ఆత్మ సహచరుడు స్వయంగా సృష్టికర్తే అన్నారు. ఎవరితోనైనా ఏదైనా ఉమ్మడిగా కలిగి ఉండడం అనేది బాగుంటుంది. చూడండి మళ్ళీ ఇక్కడ ఈ ఒక్క సెంటెన్స్ లోను మళ్ళీ ఇందాక చెప్పబడిందంతా గుర్తు రావాలి. ఏకత్వంలో ఉండడం, అందరితోటి అన్నిటితోటి ఏకత్వం అయితే ఇది నాతో మాట్లాడితే నాకు ఎంత ఆనందం కలుగుతుంది మాస్టర్స్. ఇప్పుడు టైం లేదు కానీ నేను నెక్స్ట్ వీక్ నేను అది మళ్ళీ ఇంకొంచెం ఉదాహరణలతోటి నా ఎక్స్పీరియన్స్ తో, మీ అందరికీ కూడా ఉన్న ఎక్స్పీరియన్స్లు అవి మాట్లాడతాయి, మనం ఎంత ప్రేమని ప్రకటిస్తాయో మన మీద కూడా. ఎందుకంటే అవి ప్రేమ కలిగి ఉన్నాయి. ఎందుకు ప్రేమ కలిగి ఉండడం అంటే ఆ ప్రేమతోటి పుట్టినవి కాబట్టి. ఇప్పుడు నేను మా అమ్మకు పుట్టినప్పుడు మా అమ్మ పోలికలతోనే ఉంటాను, కానీ వేరే పోలికలతో ఉంటాను కదా. దీని గురించి ఇంకా కావాలంటే మనం క్లియర్ చే, కానీ మీరు ఈ వారం అంతా మీరు మళ్ళీ మళ్ళీ ఇది పట్టుకుని ఆలోచన చేస్తూ ఉండండి, మరీ మరీ చదవండి, మీరు ఇంకా అద్భుతంగా మీరు అవగాహన పొందుతారు, దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతారు అన్నమాట, విషయాన్ని సంగ్రహించగలుగుతారు. మాటల యొక్క ఉద్దేశం ఏంటి మాస్టర్స్? ఇక్కడ ఇది అద్భుతమైన పాయింట్ అసలు, ఇది చాలా, ఇది గురించి కూడా మళ్ళీ వివరణంగా మనం మళ్ళీ కావాలంటే వచ్చే వారం చెప్పుకుందాము, ఇక్కడ కొంచెం చెప్పుకుందాము. మాటల యొక్క ఉద్దేశం ఏంటి? మనస్సును వినోదపరచడానికి మరియు ఎరుకను విడుదల చేసేందుకు మరుగున ఉన్న స్థలాలను ప్రేరేపించడానికి ఆ అద్భుతమైన పరికరాలు. మాటలు అనేవి కూడా ఏమి మామూలు విషయం కాదు. ఇక్కడ ఇందాక చెప్పబడింది, చెప్పబడిందా? ఓకే, కాదు, నేను క్లాస్ స్టార్ట్ అవ్వకముందు కూర్చున్నప్పుడు ఓకే నేను అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను, నేను ఇందులో చెప్పేశారు అనుకుంటున్నాను.
చెప్పలేదు, నేను అందుకున్నాను. ఎప్పటి ఎందుకంటే నా మనసుని నేను పూర్తిగా నేను అక్కడ కంట్రోల్లో ఉంచుకుని ఏదైతే చైతన్యం ప్రవాహం కంటిన్యూ అవుతూ ఉందో, ఉన్నత చైతన్య ప్రవాహానికి నేను అనుసంధానమయ్యి ఆ ఉన్నత చైతన్యానికి ప్రవాహాన్ని నా గుండా ప్రవహిస్తూ అది అద్భుతంగా అందరి చేరికి చేరుకుంటూ జీవ చైతన్యంగా అంటే ధార అని కూడా వచ్చింది అనమాట. ఆ అద్భుతమైనటువంటి ఉన్నత చైత అనంతమైనటువంటి చైతన్య ధార కదా ఆ ధ్యానం అనేది, అది ధారగా నేను నా లోపలికి స్వీకరిస్తూ ఆ ధారని మళ్ళీ నేను అలా ప్రతి ఒక్కరికి నాకున్న అది వెళుతూ ఉన్నప్పుడు అది జీవాధార శక్తిగా వారికి అందుతుంది అన్నది నాకు ఒక అంటే నాకు ఇక టైం అయిపోవడం వల్ల ఇంకా నేను వివరణగా ఇవ్వలేకపోతున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకా కావాలంటే మళ్ళీ వివరంగా దీని గురించి చెప్పుకుందాం మాస్టర్స్. ఆ జీవాధార శక్తి ఏంటి, మనకి ప్రాణానికి ఆధారం నేరుగా ఒక అలా నాకు అలా కనబడింది అనమాట. మన జీవాధార శక్తి జ్ఞానమే మాస్టర్స్, నిజానికి జ్ఞానమే. ఈ శరీరానికి మాత్రమే పంచేంద్రియాలతోటి మనం ఆహారం తోటి నీటితోటి గాలితోటి ఈ శరీరానికి దాటి ఉన్నటువంటి చైతన్య స్థితికి అంటే ఆత్మకి ఇవి చేరుకున్నప్పుడు ఆత్మకి జ్ఞానమే శక్తి. అంతేగాని ఇవేవి శక్తి కాదు, మన శ్వాస కాదు, మన గాలిలోని ఆక్సిజన్ కాదు, నీరు కాదు, ఏది కాదు. నేను అలా కూర్చున్నాను అనమాట. అంటే ప్రతిసారి నేను అలా కనెక్ట్ అవ్వగలగాలి, అలా అది ధారగా రావాలి తప్ప నా మనసు అందులో దూరిపోయి నా మనసుకు తెలిసిన లిమిటెడ్ జ్ఞానాన్ని అక్కడ దూరిపోయి వచ్చేయకూడదు అన్నది ఒక ఎరుక ఏర్పరచుకుని కూర్చుంటాను. అలా ఇందాక కూర్చున్నప్పుడు నాకు అలా ఒక ఎక్స్పీరియన్స్గా ఒక అద్భుతమైన అనుభూతిగా ఒక విజన్ గా అదంతా కనిపిస్తూ ఉందన్నమాట. ఆ ఏకత్వంలోంచి వస్తున్నటువంటిది ఏంటది, అనంతమైనటువంటి ఆలోచన జరి, అది జరి ఒక వాటర్ ఫాల్ గా ఊహించుకోండి మాస్టర్స్ మీరు, అప్పుడు మీకు తెలుస్తుంది. అది ధారగా నేను దానితో అనుసంధానం అయినప్పుడు ఆ ధారగా వస్తున్న దాన్ని నేను స్వీకరిస్తూ నాలో నింపుకుంటూ మళ్ళీ అందరికీ అది ఆ ధారే అందరికీ చేరాలి నా ద్వారా. అంతేగాని ఇక్కడ నేను కానీ నా మనసు అనేది ఇందులో ఎంటర్ అవ్వకుండా ఉండేలా చేయండి బాబాజీ అని చెప్పి నేను అనుకుంటాను అనమాట. ఇప్పుడు ఎక్కడైనా ఆ పరిమిత జ్ఞానం నాకు తెలిసిన పరిమిత జ్ఞానం అందులో దూరిపోకుండా ఉండడానికి నేను కొంచెం ఎరుక పరుచుకోవడానికి అలా అనుకుంటాను, అంటే ఒక ఆలోచన విడుదల చేసుకుంటాను ప్రతి క్లాసు ముందు కూడా. సో అది మాస్టర్స్ మనసును ఈ మాట అప్పుడు నాకు తెలిసింది అనమాట, మేబీ ఇక్కడ ఇచ్చారో లేకపోతే నేను కూర్చున్నప్పుడే నాకు తెలిసింది ఆ వస్తున్నదంతా అనంత ఆలోచన చైతన్య జరిగేది, అది కాంతి రూపంలో అది వస్తూ అది శక్తిగా ప్రవాహం ఒక ధారగా నాలో ప్రవహిస్తూ ప్రవహించేటప్పుడు ఇక్కడ అది భావంగా మారుతుంది. ఆలోచన నేను ఒక ఆలోచన జ్ఞానాన్ని ఆలోచనగా అందుకుంటున్నాను, అందుకున్నది ఒక భావంగా తయారవుతుంది, ఆ భావాన్ని నేను వ్యక్తీకరించేటప్పుడు పదంగా తయారు చేస్తుంది. అందుకని మాటలకి పదాలు కూడా ఎంతో అద్భుతం అని చెప్తున్నారు, అది కూడా శక్తే కదా. ఇప్పుడు ఒక ఇది శబ్దం వస్తుంది కదా మాట్లాడుతున్నప్పుడు, అది కూడా శక్తే కదా. ఆ శక్తి మళ్ళీ ఎలా నిండి ఉంది చూడండి, అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి జ్ఞానం ప్రవాహం అది మనలోకి ఎప్పుడైతే ఆలోచనగానే వస్తుంది మాస్టర్స్, ప్రతిదీ కూడా ఆలోచనగానే అందుకుంటాము. అది ఉన్నతమైన ఆలోచన లేకపోతే చిన్న పరిమితమైన ఆలోచన అన్నది సెపరేషన్, కానీ ఏదైనా కూడా అనంత ఆలోచన చైతన్య జరి నుంచి ఆ దివ్య మానసం నుంచి మనం ఆలోచనగా అందుకుంటాం. అందుకున్న ఆలోచనని నేను ఇప్పుడు ఆయన అందిస్తున్నది కూడా ఒక ఆలోచనగానే అందుకుంటాం, నాలో ఆ ఆలోచన నా లోపల ప్రవహిస్తున్నప్పుడు నాలో ఒక అనుభూతి క్రియేట్ అవుతుంది, ఒక భావం క్రియేట్ అవుతుంది, ఆ భావమే మళ్ళీ తిరిగి నేను పదాల్లోకి ఇవ్వగలుగుతాం మనం అందరం కూడా. ఏదైనా సరే అది చిన్నదే అంటే అద్భుతమైన ఆలోచన అత్యంత ప్రకంపన శక్తి కలిగిన ఆలోచన అయినా సరే, లోవర్ ప్రకంపన శక్తి కలిగిన ఆలోచన అయినా సరే, నాకు ఒకరి మీద ద్వేషం కలుగుతున్నది కూడా ఒక ఆలోచన కానీ ఒక భావం తయారయ్యి అప్పుడు శైలజ అని నేను తిడతాను పదాల్లో, వచ్చేది పదాల్లోనే కదా. సో ఇదంతా మళ్ళీ కిందటి మెసేజ్ కూడా లింక్ అవుతుంది, మళ్ళీ జాగ్రత్తగా మీరు రెండింటిని చదువుతూ ఉండండి. సో ఆ మాటలు ఆ మాట ఇప్పుడు ఆలోచన భావనగా మారింది, భావన పదంగా వచ్చింది చూడండి, శక్తి అంతా కూడా చైతన్యం శక్తిగా వెలువడుతుంది. ఆ శక్తి మళ్ళీ దేన్ని ప్రేరేపించడానికి అని అడుగుతున్నారు, దేన్ని ప్రేరేపించడానికి ఆ ఇప్పుడు మనకి అందుకుంటున్న జ్ఞానం ద్వారా మనలో ఏం జరుగుతుందో తెలుసా మాస్టర్స్? నిద్రాణంగా ఉన్న అనేక భాగాలు మనలో
నిద్రాణంగా ఉన్న చక్రాలు, బ్రెయిన్లో ఎంత కెపాసిటీ ఎంతో ఉంది. ఎప్పుడైనా మనం లేదంటే నెక్స్ట్ వీక్ అయినా మీ అందరికీ అదంతా కూడా తెలుసుకోవాలనిపిస్తే ఇంకా వివరంగా కూడా తెలుసుకుందాము, చెప్తాను అదన్నీ కూడా. మన బ్రెయిన్లో కూడా అనేక పార్ట్స్, అవి అవసరం. అనంత ఆలోచన చైతన్య చర్యను నేను సేకరించేది ఈ బ్రెయిన్ ద్వారానే. ఆ సేకరించడానికి ఇక్కడ ఉన్నటువంటి అనేక భాగాలు నిద్రాణంగా ఉన్నాయి. ఎందుకని నిద్రాణంగా ఉన్నాయి? శక్తి సరిపోక అవి యాక్టివేషన్లో లేవు. శక్తి ఎందుకు సరిపోవట్లేదు? నేను ఎప్పుడు పరిమితమైన ఆలోచనలు, తక్కువ ప్రకంపన స్థాయి కలిగి తక్కువ శక్తితో ఉంటున్నాను కదా. ఇప్పుడు ఆ జ్ఞానం అది ఎంత భావంగా మారి ఒక మాటగా బయటికి వస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు నిద్రాణంగా ఉన్న అనేక భాగాల్ని ప్రేరేపిస్తాయి. మరి జ్ఞానం ఎందుకు వినాలి? క్లాసెస్ ఎందుకు వినాలి? మనకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, అర్థమవుతుందా? ఎవరు మాట్లాడలేదు. ఈరోజు చాలా డ్రైగా, చాలా సబ్జెక్ట్ ఇదిగా ఉంది కదా. అర్థం అవుతుంది మాస్టర్స్, ఖచ్చితంగా అర్థమవుతుంది. నాకు అర్థమైనప్పుడు మీకు కూడా అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. నేనేం ప్రత్యేకం కాదు, ఏది కాదు. సో మనం జ్ఞానాన్ని సేకరించే స్థితిలో ఉండి సిద్ధంగా ఉన్నప్పుడు, దాని పట్ల పూర్తి ఎరుకతో ఉన్నప్పుడు ఆ శక్తి, ఎస్ రాజేశ్వరి మేడం, ఆ జ్ఞానం యొక్క శక్తి మన నిద్రాణంగా ఉన్న భాగాలను మేల్కొల్పడం ద్వారా ఆ జ్ఞానపు అవగాహన నేను పెంపొందు పెరుగుతాయి నాకు. ఎంతెంతగా జ్ఞానాన్ని నేను అవగాహన పరుచుకుంటూ ఉంటానో నా ఎరుక అంతంతగా విస్తృతం అవుతుంది. అంటే నా చైతన్యం విస్తృతం అవుతూ ఉంటుంది. నా చైతన్యం విస్తృతం అంటే ఏంటి? నా చైతన్యం ఎంతవరకే ఉన్నప్పుడు నేను, నేను ఈ శరీరాన్ని, నేను ఆడదాన్ని, నాకు ఇంత వయసు ఉంది, నాకు ఈ కుటుంబం ఉంది, నా కుటుంబంలో నా భర్త, నా పిల్లలు, నాది 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 నాది. ఇప్పుడు నా చైతన్యం విస్తరించినప్పుడు అనంతమైనటువంటి ఆ అనంతంతో, ఆ దివ్య మానసంతో నేను ఏకీకృతమైన ఏకత్వంలోకి మనం నెమ్మది అలా ప్రయాణం చేస్తున్నాం మాస్టర్స్. ఆ ఏకత్వాన్ని పూర్తిగా పొంది ఆ ఏకత్వంలో స్థితమయ్యి అక్కడ నుండి చర్యలు చేస్తున్న వారు బాబాజీ గారు. సో ఈరోజు చెప్పబడిందంతా కూడా మనకి చాలా అద్భుతమైంది. కొంచెం ఏమైనా కన్ఫ్యూజింగ్ గా ఉన్నప్పటికీ కూడా ఏమీ కన్ఫ్యూజన్ లేదు. మీరు మళ్ళీ చదవండి, విన్నారు కదా, మళ్ళీ చదవండి, ఇంకా బాగా ఇప్పుడు విన్న దానికన్నా అద్భుతంగా మీరు అవగాహన చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. మనం నెమ్మదిగా సరోజమ్మతో మాట్లాడదాము. ఇది 1 అవర్గా అని స్టార్ట్ అయినప్పటికీ ఇక్కడ మనం టైం గురించి కూడా ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. ఇక్కడ మనం టైం, మనం ఇక్కడ చూడండి మాస్టర్స్, మనం ఏర్పరచుకుంటే మనం అంతసేపు తీసుకోలేమేమో, అంత టైం కేటాయించలేమేమో, అంత జ్ఞానాన్ని ఇంకా అందుకునే స్థితిలో ఉన్నావా లేదా అని అనుకున్నప్పుడు, అంత టైం కేటాయించడం మనకు కుదురుతుందా లేదా అనుకున్నప్పుడు మొదట మనం అలా ఒక లిమిట్ అనేది చేసుకుంటాం. ఎప్పుడైతే అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానో ఆ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి మాస్టర్స్. నేను ఇంతసేపు ఈ క్లాసులో ఉండగలగడానికి, ఎస్ సరోజమ్మ, సరోజమ్మకి బాగా అర్థమైంది. సో నా పరిస్థితులన్నీ అందుకు అనుకోవడంగా చేంజ్ అవుతా ఉంటాయి. నా ఒక్కో అడుగుకి ఒక్కో విధంగా ప్రతిదీ చేంజ్ అవుతుంటుంది. దాన్ని మళ్ళీ నేను స్వీకరించగలగాలి తప్ప నా లిమిటెడ్ తోటి నేను ఆలోచించకూడదు. అది మాస్టర్స్. సో ఇది అద్భుతంగా ఇలాగే కొనసాగుతుంది. మన ప్రమేయం ఏమీ లేదు, మనం సిద్ధంగా ఉన్నాము అని ఆయనకి తెలిసినప్పుడు ఆయన ఏ విధంగా చేరాలి, చేరుస్తారు. ఆయన ఇచ్చిన మాట, ఆయన ఇచ్చిన జ్ఞానం ద్వారా మనం ఆ ఉన్నత స్థితులన్నింటినీ, ప్రతి మొట్టమొదటి చెప్పారు ప్రేమ యొక్క అత్యున్నత శిఖరానికి తీసుకెళ్తుందని. ఈ బుక్ పూర్తయ్యేసరికి మనం ఆ స్థితిలోనే స్థితంగా ఉంటాం. ఆ ప్రేమగానే ఉంటాం, ఆ ప్రేమైక మూర్తులుగానే ఉంటాం, ఆ ప్రేమకాంతిని, ప్రేమశక్తిని సర్వుల పట్ల, సర్వస్వం పట్ల, సర్వ విశ్వాలకి కూడా పంచగలిగే స్థితికి మనం ఖచ్చితంగా చేరుకుంటాం. ఆ విశ్వాసంతో, ఆ విశ్వాసం నాలో పూర్తిగా బలపడిపోయింది మాస్టర్స్. మీ అందరిలో కూడా అదే ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఆ బాబాజీ గారికి ఆ కృతజ్ఞతతోటి, ప్రేమతోటి నేను ఆయనతో అనుసంధానం అవ్వగలుగుతాను. ఆయన చైతన్యంతో అనుసంధానం అయినప్పుడు ఆ చైతన్యాన్ని నాలోకి నేను స్వీకరించగలుగుతాను. అదే కృతజ్ఞత అంటే, ఇంకేం కాదు. కృతజ్ఞత అంటే అక్కడ అనుసంధానం, రెండు చైతన్యాలకి అనుసంధానం అవ్వడం కోసమే ఆ కృతజ్ఞత అనే భావం. ఆ భావం ద్వారా ఏర్పడిన ఆ ప్రకంపనతోటి, ఆ ఉన్నత స్థాయిలో ఉన్న ప్రకంపనతో నేను ఏకీకృతం అవుతాను. సో మనం ఇక్కడ నుండి మనం ప్రతిదాన్ని కూడా మూలమైనటువంటి చైతన్యంగా, శక్తిగా చూసే విధంగా మన సాధన కొనసాగిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ బాలా మ్యామ్. నేను
మీరెవరైనా ప్లీజ్ ఒక 5 నిమిషాలు అయినా సరే, టైం అయిపోతుందని భావన చేయొద్దు. ఒక 5 నిమిషాలు అన్నా మాట్లాడితేనే ఎంతవరకు మనం పట్టుకున్నాము అన్నది తెలుస్తుంది కదా. ఓకే మాస్టర్స్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఆప్షన్ ఇస్తా, మాట్లాడచ్చు. మనకి చాట్ బాక్స్ లో థ్యాంక్ యూ మేడం, బాగుంది అని పెడుతున్నారు మ్యామ్. ఓకే, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసే లోపు మనకి టైం వేస్ట్ కాకుండా కిరణ్ మయి మేడం ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఓకే మ్యామ్, కిరణ్ మ్యామ్ అవి చెప్పండి, మాట్లాడాలి. మనం ప్రేమమయులుగా వినమ్రులుగా ఉండాలి, కరుణామయులుగా ఉండాలి అని అన్నది నాకు మొదటి నుండి అర్థమైంది. ఇందులో ప్రేమతత్వాన్ని పెంచుకోవడం అంటే అన్కండిషనల్ లవ్, ఆ ప్రేమని మళ్ళీ వినమ్రతతో విధేయతతో అంత ఇదిగా ఉండండి అని అని పదే పదే చెప్తున్నారు. అది నాకు బాగా ఈరోజు బాగా నా మనసుకి హత్తుకుంది మేడం. ఇంకా ఏమంటే మనం ఏకమై సృష్టిలో ఉన్నాము, ఇప్పుడు భూలోకంలో ఉన్నాం, ప్రస్తుతం ఎన్నో లోకాలు ఉన్నాయి, అన్నిటితో కనెక్టివిటీ అంటే అంత తెలియదు కానీ అవగాహన నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏదో మెసేజ్ ఏదో ఒకటి అది నాకు మనసులోకి రావడం. ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఆ జరగబోయేది కొంచెం మన అవగాహనలోకి రావడం అనేది ఆ ధ్యాన సాధన వల్లే సాధ్యం అవుతోంది నాకు. ఆ ముందు జరగబోయేది కొంచెం ఐడియా వస్తోంది, పూర్తిగా కాకపోయినా అరే ఇది నేను అనుకున్నానే, ఈరోజు ఇదే ఇదే టాపిక్ వచ్చింది అన్న ఇది ఎన్నోసార్లు నాకు జరిగింది. కాకపోతే ఏంటంటే ధ్యానం చేసినప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఒక కాంతి, అది గోళం కాకపోవచ్చు, కాంతి అనేది కనిపిస్తుంది. అంటే చీకట్లో గదిలో చీకటి చేసి కూర్చున్నా కళ్ళు మూసి కూర్చున్నప్పుడు ఆ కాంతి అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, ఈ బాడీ అంతా వైబ్రేషన్స్ తోటి. అలాంటప్పుడు ఏది జరుగుతుంది, ఇది జరగబోతుంది, ఒక పదం కావచ్చు, మాటలు కావచ్చు, ఫోన్ కావచ్చు, ఏదైనా కొద్దిగా అందుతూ ఉంటుంది. ఈ అది ఏకమై ఉండటం అంటే ఎస్ మరి మ్యామ్, ఏకత్వంలోకి వచ్చినప్పుడు ఆ భావనలు అంటే మీ థాట్స్ నా థాట్స్ ఎస్ 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 లాగా ఉండటం అయిపోవచ్చు. అట్లా మీరని కాదు ఎవరితో అయినా అదే అలా అదే ఆ ఫీల్ అనమాట, అలా వచ్చినప్పుడు నాకు ఈ అనుభవం అనేది జరుగుతూ ఉంది. ఆ ఏకత్వంలో ఉండటం అనేది, ఏకమై ఉండటం అనేది ధ్యాన స్థితిలోనే ఉంటుంది మేడం. అదే ఇంకా ఏంటంటే మరి బాబాజీ ఆ స్థితుల్లో అన్ని అన్ని లోకాలతో కనెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు బాబాజీ కావచ్చు, పత్రిసార్ కావచ్చు, ఇంకా చాలా మంది. ఆ మధ్య నేను రమణల వారి అరుణాచలం వెళ్ళినప్పుడు నాకు అసలు రమణల వారి మీద అంత ఇంట్రెస్ట్ ఏమీ అంటే లేదు, నాకు ఆయన గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు కానీ వెళ్ళాను. కానీ ఆ కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఆయన రూపం నాకు కనిపించి ఆహ్వానిస్తున్నట్టుగా నాకు అనుభూతి మేడం. ఆ అనుభూతి కాదు, కనిపిస్తుంది ఆయన ఫోటో అలా, అంటే మనిషిగా మనం చూడలేదు, ఆ ఫోటోసే చూస్తున్నాం, ఆ ఫోటోనే నన్ను ఆహ్వానిస్తున్నట్టుగా అట్లా అంత అనుభూతి కలిగింది నాకు. అరుణాచలం నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం, అక్కడ అలాంటిది ఎదురైంది. అలా ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట ఇది ఈ ప్లేస్ ఏదో నేను ఇదివరకు వెళ్ళినట్టున్నానే, దీంతో పరిచయం ఉందన్నట్టుగా అలాంటి భావం కూడా నాకు కలిగింది అనమాట. ఈ దీనికి దానికి సంబంధం లేకపోవచ్చు నా మనసులోకి. సంబంధం ఉంది మేడం, సంబంధం ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనం ప్రతిదాన్ని, అందుకనే బాబాజీ మనకి ఇంతకు ముందే చెప్పారు కూడా, నువ్వు భౌతిక రూపం ద్వారానే దర్శించాలని ఎందుకు అనుకుంటున్నావు, నా భౌతిక స్వరూపాన్ని ఎందుకు దర్శించాలనుకుంటున్నావు అంటే, మనకు అంత భౌతికంగా ఈ స్థూలంగా చూడటమే మనకు అలవాటు అయిపోయింది కాబట్టి, అలా చూస్తేనే ఉన్నారు ఆయన ఉనికి ఉంది. ఇప్పుడు కిరణ్మయి మేడం నాకు ఇక్కడ ఇక్కడ ఒక రూపంగా కనిపిస్తేనే ఆవిడ ఉన్నారు అని అనగలుగుతున్నాను, కానీ ఆమె ఏదో ఊర్లో ఉన్నారు, జూమ్ లో లేరు, ఆవిడ ఆవిడ ఇంట్లో ఉన్నారు, నేను నా ఇంట్లో ఉన్న జూమ్ లో గానీ ఫోన్ లో గానీ కూడా లేకుండా
కనెక్ట్ అయి ఉండగలం మాస్టర్స్. అవును సో అవును. అలా కనెక్ట్ అయి ఉండే విధంగా మన సామర్థ్యం పెరగాలి అంటే దానికి అదే చెప్తున్నారు ఈ లాస్ట్ చెప్పిన పాయింట్. సో ఈ ఈ జ్ఞానం ద్వారా, జ్ఞానపు ఆ శక్తి ద్వారా, జ్ఞానం ఇప్పుడు మనకి ఎలాగ ఒక ఆలోచనగా ఒక భావనగా మారి ఆ భావన మళ్ళీ మాటగా వచ్చి మనం షేర్ చేసుకుంటూ అందుకుంటున్నాం కదా ప్రక్రియ. ఈ జ్ఞానాన్ని అనేక చోట్ల అనేక రూపాల్లో ఒకరి మాధ్యమం ద్వారా, ఎవరో ఒకరి మాధ్యమం ద్వారా మనం సేకరిస్తూ ఉన్నాం. అది 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 శక్తి. ఏది ఆ శక్తి ఏదైతే ఉందో ఆ జ్ఞానం అది అనంతమైన శక్తి. అది ఇప్పుడు ఉన్న ఆ శక్తి యొక్క తీవ్రతకి ఇక్కడ నిద్రాణంగా ఉన్న భాగాలన్నీ మనకి ఇంకా సింపుల్ గా చెప్తాను మాస్టర్స్. సహస్రార విచ్చుకుంది, సహస్రదళ కమలం విచ్చుకుంది, ఇవన్నీ విన్నారు కదా మీరు. అవునవును. సో సహస్రదళ కమలం విచ్చుకుంది అని మనకి విచ్చుకున్న వాళ్ళు అలాగా ఆ విచ్చుకోవడం అంటే ఇక్కడ బ్రెయిన్ ఇక్కడ లోపల ఆ విచ్చుకోవడం అన్నది వాళ్ళకు ఒక అనుభూతి కలిగించింది. ఈ పార్ట్స్ అన్ని కూడా అనుభవంలోకి వచ్చి ఆ విచ్చుకోవడం తెలిసినప్పుడు ఒక అనుభూతి కలిగింది. నేను ఇందాక నిత్య చెప్తున్నప్పుడు నాకు రకరకాల అనుభూతులు కలుగుతున్నాయి. ఆ అనుభూతిని నేను నా కొన్ని పదాల్లో తీసుకొస్తున్నాను. అలాగే సేమ్ అనుభూతి మీకు కలుగుతుంది కానీ మీరు ఇంకొకలాగా, అంటే ఒక పువ్వుని చూసాము ఆ పువ్వుని చూసినప్పుడు నాకు అందరికీ ఒక అనుభూతి కలుగుతుంది. అనుభూతి ఒకటిగానే ఉంటది కానీ పదాల్లోకి చెప్పేటప్పుడు మీ సామర్థ్యం మేర మీరు పదాల్లో కొన్ని పెడతారు, నేను ఇంకొకలా పెడతాను, అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. అంతేగాని ఇద్దరు పొందిన అనుభూతి ఒక్కటే. ఆ అనుభూతిని తిరిగి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మనం పదాలు వాడతాం కదా, అదే కదా ఇప్పుడు చెప్తున్నారు. సో ఆ జ్ఞానం మన ఆలోచనగా చైతన్యంగా స్వీకరిస్తున్నాము, అది భావంగా మారినప్పుడు శక్తిగా మారింది. ఆ శక్తి నీలో నిద్రాణంగా ఉన్న వాటన్నింటినీ ఓపెన్ చేస్తుంది అని చెప్పారు. సో దీని మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి మాస్టర్స్. ఇది బాగా ఎంతంతగా అర్థం చేసుకుంటే అంతంతగా మనం జ్ఞానాన్ని తీసుకోవడం, చలువ చేయడం, దాన్ని అవగాహన ఇంకా ఇంకా అవగాహన చేసుకోవడం ద్వారా ఆ శక్తి ద్వారా మనలో నిద్రాణంగా ఉన్న భాగాలు ఓపెన్ అవడం తోటి మన యొక్క ఎబిలిటీస్ అన్ని కూడా, అంతరింద్రియాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. నాకు అంతరింద్రియాలన్నీ కూడా విచ్చుకున్నప్పుడు ఆ శక్తి ఇంకా ఆ సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎలాగా మీ చైతన్యం అప్పుడే విస్తరింపబడి ఇక్కడతో ఆగిపోకుండా ఆ సర్వస్వంతో ఏకీకృతం అయింది. మీ ఇప్పుడు సర్వస్వము ఏకమై ఏ దివ్య మానసంగా ఉంది. ఆ దివ్య మానసంతో నేను అనుసంధానం అయినప్పుడు సర్వుల యొక్క ఆలోచనలు అందులో ఉన్నాయి కదా. సో ఆ ఆలోచనలు నేను అలా సంగ్రహించగలుగుతాను అన్నమాట. అంటే ఇప్పుడు బాబాజీ గారు ఇవానో గారి యొక్క మనసుని, మనసు లోపల జరుగుతున్న ఆలోచనల్ని సంగ్రహించగలుగుతున్నారా? అలాగే ఇవానో గారు బాబాజీ గారి యొక్క మనసులోని భావనలు ఆలోచనల్ని అందుకుంటూ దాన్ని మళ్ళీ పదాల రూపంలోకి తీసుకొస్తున్నారు. ఇంతే ఇక్కడ సింపుల్. సో మనకి ఎప్పుడైతే ఈ ఆ నిద్రాణంగా ఉన్న అన్ని మేల్కొంటాయో, మన చైతన్యము మన శక్తి అంతా ఎక్కడైతే మనకి చక్రాల్లో కూడా ఎలా బంధింపబడిపోయింది, ఎందుకు బంధింపబడిపోయింది శక్తి అంటే మన ఆలోచనలు ఎప్పుడు ఒక్క చోట ఎక్కడ ఎక్కడ ఉంటున్నాయో అక్కడ శక్తి బంధింపబడుతూ ఉంటుంది. మన ఆలోచనలు విస్తృతం చేసుకోవడమే మన జ్ఞానాన్ని, మన చైతన్యాన్ని విస్తృతం చేసుకున్నప్పుడు శక్తి అనంతంగా, మన వైబ్రేషన్ అనంతంగా ఉంటుంది. అంతా కూడా శక్తితోటే ఇక్కడ అల్లుకోబడి ఉంది. అంటే ఆలోచనలు శక్తికి మూలమైనటువంటి ఆలోచనలన్నీ ఏకీకృతం అయి ఉన్నాయి. ఆ ఆలోచనలన్నీ ఏకీకృతం అయి ఉన్నటువంటి మైండ్ మానసమే దివ్య మానసం, విశ్వ మానసం. దానితో నేను అనుసంధానం అయినప్పుడు ఎవరిదైనా సరే నేను స్వీకరించగలుగుతాను. ఇంకొకటి మేడం, నేను లాంగ్ జర్నీ అంటే ఎప్పుడు ఒంటరిగా చేయలేదు, స్వీడన్ వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ వరకు మా బాబు కోడలు వచ్చారు. వాళ్ళు ఉన్నంతసేపు ధైర్యంగానే ఉన్నా. వాళ్ళు వాళ్ళు వచ్చేసి నేను లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం భయంగా ఫీల్ అయ్యా. భయం బాగా భయం వచ్చిందమ్మ, ఒంటరిగా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళలేదు ఒంటరి అనుకున్నాను. లోపలికి 4 అడుగులు వేయగానే నాకు ఎదురయ్యి అక్కడ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఎవరు అనుకుంటా, వాళ్ళు అమ్మ మీ వీసా చూపించండి, మీరు ఎటు వెళ్ళాలి, ఫస్ట్ క్లాసా లేకపోతే బిజినెస్ క్లాసా, ఏదో ఇట్లా అడుగుతున్నారు. చూసి ఇదిగో ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అంటే నాకు డైరెక్షన్స్ ఇస్తూ చక్కగా నేను విడం చేరిపోయాను. మధ్యలో ఎక్కడ ఖతార్ కాకుండా వేరే దోహాలో 12 అవర్స్ వెయిటింగ్ ఉన్నాయి వేరే ఫ్లైట్ కి. అక్కడ కూడా అంతే, ప్రతి ఒక్కళ్ళు ఎదురొచ్చి, అంటే నాకు మరీ ఎక్కువ అనిపించింది అనమాట. నాకు అంత ఎదురొచ్చి ప్రతిదీ నాకు సహకరించుతా, నన్ను తీసుకెళ్ళి నేను ఏ ఫ్లైట్ ఏ గేట్ వరకు వెళ్ళాలి అనేది అంతా చేయి పట్టుకుని నడిపించి తీసుకెళ్ళినట్టే అనిపించింది మేడం నాకు.
పెద్ద పెద్ద ఎస్కలేటర్స్, ఈ ఎక్కుతా మెట్లు ఎక్కుతా అంతంత దూరం నడిచి ఆఖరికి వీల్ చైర్ అరేంజ్ చేశారు. అయినా కానీ ఆ దగ్గరలోనే ఉందన్నట్టుగా వాళ్ళు వీల్ చైర్ ఇవ్వలేదు, తీసుకెళ్లారు. ప్రతిదీ అసలు ఎంత అలర్ట్ గా ఉండి, నేను భయం లేకుండా, ముందు నన్ను భయం లేకుండా ఇంటికి చేర్చారు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, నేను కాదు వచ్చింది, నన్ను ఎవరో తీసుకొచ్చారు నాన్న, ఇప్పుడు ఎవరో తీసుకు. నీ నీ ఎక్స్పీరియన్స్ లోనే విషయం అంతా ఉంది. మనం జాగ్రత్త పడుతుంటే మనం ఈ లోవర్ ప్రకంపనలతోటి, భయం అనేది లోవర్ ప్రకంపన అని మనకు తెలుసు, చాట్లు కూడా షేర్ చేసుకున్నాం మనం. అంటే లోవర్ ప్రకంపన స్థాయితోటి, లోవర్ ఆలోచనతోటి, లోవర్ భావనతో నేను ఉన్నప్పుడు లోవర్ యొక్క ప్రకంపన స్థాయిలో నేను ఉంటూ ఉంటాను, కాబట్టి నేను దివ్య మనసులతో కనెక్ట్ అయి ఉండలేను. అది నాలో ఉన్న భయం ఎప్పుడైతే తొలగిపోతుందో ఒక నేను టెన్ ఎప్పుడైతే మినిట్స్ అనుసంధానం అయిపోతాను ఇంకా. టెన్ అదే మినిట్స్ టెన్ మినిట్స్ ఆ భయం, తర్వాత అంతా లేదు, అసలు భయం అనేది లేదు. ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా, మనం అరిషడ్ వర్గాల్ని జయించాలి. ఇది మనకి ఎప్పటి నుంచో సనాతనంగా ఈ జ్ఞానం చెప్పబడుతూనే ఉంది. ఎలా జయించాలన్నదన్న సాధనలు నేర్చుకుంటూ అవన్నీ తెలుసుకుంటూ మనం మన ప్రయత్న పూర్వకంగా మనమే చెయ్యాలి. అది ఎవరు చేయరు, ఎవరికి వారే అది జయించి ఎవరికి వారమే ఈ స్థితికి చేరుకోవాలి. మనం చేరుకున్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ దివ్య మనసులతో కనెక్ట్ అవుతాం. ఆ సహజ అవబోధనలన్నీ దివ్య మనసుల నుంచి, ఇక్కడి నుంచి ఆ దివ్య మానసం నుంచి వెలువడుతున్నవన్నీ కూడా ఈ ఆత్మస్థితిలోంచి నేను అందుకోగలుగుతాను. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు సర్వస్వంతో ఏకీకృతం అయి ఉంటాను. ఆత్మ అంటే సర్వస్వంలోనూ ఉన్నదే. అప్పుడు చూడండి, ఆ స్థితికి చేరుకున్న వారే నేనే సమస్తంలోనూ ఉన్నాను అని ఎలా చెప్పగలుగుతున్నారు ఆ మాస్టర్స్? నేనే సర్వస్వం అయి ఉన్నాను, నేను సర్వస్వంలోనూ నేనే ఉన్నాను అన్నారు. అంటే ఎలాగా ఆత్మ పదార్థంగా తాను పూర్తిగా ఆ స్పృహలోకి వెళ్ళిపోయినప్పుడు, అలా జీవిస్తున్నప్పుడు తానే అంతటా అన్నింటిలోనూ అన్ని రకాలుగాను ఉన్నారు. అంటే నేను ముడి పదార్థంగా, నేను ఈ గాజుగా, ఈ చైన్గా, ఇదిగా, అదిగా ఉన్నాను. అంటే ఈ అంటే ఇక్కడ గాజు అంటే ఒక శైలి, ఇదంటే కిరణ్మయి మేడము, ఇదంటే సరోజ మేడము, ఇదంటే ఇంకా మిగతా దీప్తి, ఇదంటే మహేశ్వరి, ఇలా రకరకాలుగా ఉన్నాం మనం. కానీ వీటన్నిటికీ వీటన్నిటికీ మూలమైంది ముడి పదార్థం. అంటే శైలులో ఉన్నది, కిరణ్మయ మేడంలో ఉన్నది, నాలో ఉన్నది ఏదో అదిగా నేను అక్కడ ఆ స్థితిలో నేను ఆ స్పృహతోటి ఆ ఎరుకలోకి నేను ప్రవేశించి నేను అదిగా ఉన్నప్పుడు అంతటితోటి ఏకమవుతాము. అదే సర్వ సంప్రజ్ఞత స్థితి, సరస్వతి స్థితి. అది దివ్య మానసంతో ఉంటూ సర్వస్వంతో, సర్వస్వంలో నాకు ఏది తెలుసుకోవాలనుకుంటున్నానో దాన్ని తెలుసుకోగలుగుతాను. ఎప్పుడైతే నేను అనేది ఇప్పుడు ఉన్నప్పుడు, బాబాజీ గారితో నేను అనుసంధానం అయ్యి బాబాజీ గారు ఏం చెప్తున్నారో తీసుకోవాలనుకున్నాను, అలాగే సాధ్యం అవుతుంది. కిరణ్మయి మేడంతో నేను ఇప్పుడు ఈ తలంలో అయితే మనం ఇలా మాటల ద్వారా, ఇది ఎందుకంటే ఈ తలం 3D కాబట్టి, దీని తర్వాత తలంలో మాటలు అలా ఏమి ఉండవు కదా, అక్కడ అవును కేవలం చేయి ఆలోచన, ఆలోచన ద్వారా అదే మనకి టెలిపతి, ఇవన్నీ తెలుసు మనకి. అవును సో ఈ తలంలో ఉంటూనే, భూతలంలో 3D లో ఉంటూ కూడా మనము ఆ తలపు అనుభవాలన్నింటినీ కూడా చేయగలము. ఇదంతా మనకి జ్ఞానం తెలిసి, ఎలా ఏంటి అని తెలిసి దాన్ని విశ్వసించడం, దాని గురించి సంపూర్ణ అవగాహన, ఇక్కడ విశ్వాసం అంటే సంపూర్ణ అవగాహన మనం పొందినప్పుడు అది మనకి సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరికి సాధ్యమే. మాస్టర్స్ అందరూ అదే చెప్తున్నారు. మన లక్ష్మీమాత, పార్వతీమాత, మనకి 1000 సెల్స్ అధ్యాయ విన్నా, ఏ జ్ఞానం విన్నా వాళ్ళు ఏం చెప్పారు? మేము కూడా మీలాగే ప్రయాణం చేసి వచ్చాము. మీరు పొందినటువంటి ఆ మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాటితో జీవించి, ఆ మనోభావాలను జయించి ఉన్నతమైనటువంటి ప్యూర్ ఎమోషన్స్ లోకి వెళ్ళి, ఆ ప్యూర్ ఎమోషన్స్ ద్వారా ఏకత్వంలోకి వెళ్ళి సర్వస్వంతోటి ఏకీకృతం అయ్యండి. సర్వస్వంగాను ఉంటూ మళ్ళీ సర్వస్వంతో ఏకీకృతం అయిన తర్వాత ఏమవుతుంది? నేనే సర్వస్వంగా అయిపోతాను, నేనే సృష్టికర్తగా. ఆయన అదే కదా, నా ఆత్మ సహచరి ఎవరు? సృష్టికర్త అన్నారు. తాను సృష్టికర్త. సో ఈ సృష్టికర్తగా ఉన్న మనం అందరం కూడా మళ్ళీ సృష్టికి మూలమైనటువంటి మూల చైతన్యంతో అనుసంధానమై ఉంటాము. ఇంకా మాస్టర్స్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. మనం అందరం కూడా ఒకరి ఆలోచనలతో ఒకళ్ళే పోషింపబడుతూ ఉంటాం, ఇది అందరికీ తెలిసిన విషయం. అలాగే దీన్ని ఆ దాన్ని ఈ సృష్టి అంతా నిజంగా కరెక్ట్ గా మనం ఒక అంతర ఇంద్రియాలతోటి, ఆ జ్ఞానం, ఆ సూక్ష్మ దృష్టితోటి
అది మనకు వెలువడి కాంతిగా మేడంకి కనిపిస్తుంది అన్నారు కదా. ఇప్పుడు నా ఈ పదార్థానికి మూలం నా కాంతి స్వరూపమే, నా కాంతి స్వరూపమే నేనే పదార్థంగా ఉన్నాను. సో ఈ కాంతి స్వరూప ఆమె దర్శిస్తున్నది ఆమెలోని కాంతి అయినా లేదా కాంతి స్వరూపాలుగా ఉన్న మిగతా వారి కాంతిగా అయినా అది తెలుసుకోవాలనుకుంటే మేడంకి ఒక్క క్షణం చాలు, నేను తెలుసుకోగలను అని అనుకుని ఆ ఏకాగ్రత అక్కడ పెడితే చాలు మేడం. మీరు బాల్ ఆఫ్ లైట్ గా చూశాను బాల్గా అంటున్నారు కదా. సో అది ఈ ఇక్కడ సృష్టి అంతా మనకి ఇలా పదార్థంగా కనిపిస్తుంది అని యాక్చువల్ గా మనం ఆ సూక్ష్మ దృష్టితో చూస్తే కదా ప్రేమ, సారీ అంటే ప్రేమే అందులో అంతర్లీనంగా ఉందనుకోండి. ఆ దారాలు తెల్లని దారాలు అంటే కాంతి కిరణాలు, సన్నని కాంతి కిరణాలు అన్ని ఒకదానితో అటు అల్లికి చేస్తే, అంటే ఇప్పుడు ఇది ఉంది ఇది ఉంది దీంట్లో చూడండి ఇది పలచగా కూడా ఉంది క్లియర్, ఇక్కడ చూడండి అన్ని దారాల యొక్క ఎన్ని దారాల కలయిక ఒక బట్టగా తయారైంది. వన్నెస్ గురించి ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో అంటే మనం అప్పుడు మాత్రమే చేరుకోగలుగుతాం వన్నెస్ లోకి, ప్రతి ఇందులో ఉన్న ఒక్కొక్క నూరు పోగు మనం అందరం అనమాట. మనం అంటే మనుషులు ఒక్కటవే కాదు, అన్ని దళాల్లో ఉన్నవి అన్ని కూడా ఒక్కొక్క ఆ నూలు పోగులన్నీ ఇవన్నీ కలిపితేనే కదా ఇది ఒక బట్టగా తయారైంది. సో సృష్టి ఆ దివ్య మానసం అంటే ఇదే ఈ బట్ట, ఇందులో ఉన్న ప్రతి దారం పోగు ఒకదానితో అనుసంధానం అయ్యింది. చూడండి ఒక్క దారం పోగు చిన్నది అది అక్కడ తెగినా కట్ అయినా ఏమని అంటాం చీర చిల్లు పడింది అంతేనా. సో ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రత్యేకమైనది, ఒక్క దారం పోగు పోయింది అనుకోండి ఈ చీర మళ్ళీ కట్టుకుంటానా, చిరిగిపోయింది కనిపిస్తూ ఉంటుంది కట్టుకుని కదా. నేను సృష్టిలో ప్రతీది ప్రత్యేకమైనది, నేను సృష్టిలో ఒక భాగాన్ని అనేది మనలో ఏర్పడుతుంది. ఆ వన్నెస్ లోకి మనం పూర్తిగా అలా ప్రయాణం చేసి వన్నెస్ గా మనం ఉంటూ సర్వస్వం తోటి ఏకీకృతం అయ్యి సర్వస్వంగా ఉండే ఆ స్థితి, సహస్రార స్థితికి నెమ్మదిగా ఉపదశ చేరుకుంటూనే వెళ్తాం. ఆ దశలు చేరుకోవడానికి ఆ దివ్య జ్ఞానం పొందిన వారు, జ్ఞానోదయం పొందిన వారు ఏ విధంగా ముందుకు ఇంకా కొనసాగుతూ ఉండాలన్నదే మనకి ఈ మొత్తం సందేశాలన్నీ కూడా, ఈ జ్ఞాపికలన్నీ కూడా మనకి జ్ఞాపికలు అని ఎందుకు అన్నారో కూడా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ అంటే మనకి చెప్పబడిన దాన్ని మనం జాగ్రత్తగా దాన్ని జ్ఞాపికలో ఉంచుకోవాలి. మనకి ఇంతకు ముందు వేరే జ్ఞాపికలు ఉన్నాయి, శైలు కిరణ్మయి ఆమె గ్రీన్ చేరేసుకుంది, నేను తెల్లగొన్నాను ఆమె నల్లగా ఉంది, నేను సన్నగా ఉన్నాను ఆమె లావుగా ఉంది, ఆమె పొడుగు ఉంది నేను పొట్టిగా ఉన్నాను, ఇవన్నీ మనకి జ్ఞాపికలుగా తయారైపోయినాయి. అంతా ఒక ఇన్ఫర్మేషన్, అంతా ఈ ఇన్ఫర్మేషన్ తీసేసి మనము దానికి అతీతంగా ఉన్న ఇన్ఫర్మేషన్ మనలో నింపుకోవడమే. నింపుకుని జ్ఞాపికలుగా చేసుకున్నప్పుడు యద్భావం తద్భవతి, ఏది నువ్వు తీసుకున్నది ఆలోచనగా తీసుకున్నది నీకు భావనగా మారినప్పుడు అదే నువ్వు అవుతావు. సో ఈ జ్ఞానం తీసుకుంటూ ఉన్నది ఎస్ అది నేనే అన్నది ఏర్పడాలి నాకు. ఎప్పుడు ఏర్పడుతుంది? ఆ జ్ఞానాన్ని తీసుకుని నాలో నిలిపించుకున్నప్పుడు నాకు ఒక భావన క్రియేట్ అవుతుంది, నేను ఆత్మని. ఇప్పటి వరకు నేను మరి ఇది ఎన్నో జన్మల నుంచి నాకు స్థిరపడిపోయింది, ఒకటి రాసేసి ఒక ఇందులో సాఫ్ట్వేర్ ఒకటి ఎక్కించేసి ఉంచేసాను, దానిపై నువ్వు ఇంకో సాఫ్ట్వేర్ ఎలా ఎక్కించగలుగుతావు? ఆ సాఫ్ట్వేర్ అంతా డిలీట్ చేసి హయ్యర్ ఏదైనా ఇంకో సాఫ్ట్వేర్, ఆ యాప్ తీస్తేనే ఇంకో యాప్, ఎన్ని యాప్లని మనం దాంట్లో వేయగలుగుతాం, కొన్ని క్లియర్ చేస్తేనే చేయగలుగుతాం. సో ఇది క్లియర్ అయిపోవాలి నాకు, క్లియర్ అయిపోయి అది రావాలంటే అప్పుడు నేను నేను అంటే నేను ఇప్పటి వరకు నాకు తెలియదు నేను ఆత్మనని మూల చైతన్యానని ఇప్పుడు చెప్తున్నారు మాస్టర్స్. అక్కడికి చేరుకుని అది ప్రజ్ఞగా పొందిన వారే చెప్తున్నారు, వారికి అనుభవం అయ్యింది చెప్తున్నారు. సో నేను అప్పుడు ఎస్ అనుభవం పొందే కదా చెప్తున్నారు, తను శైలజ కాజా తినే కదా, కాజా యొక్క రుచి గురించి నాకు వర్ణించి 1 అవర్ చెప్పింది, తను తింటూనే తినిందే చెప్తాను కదా అని ముందు నేను గ్రహించి నేను విశ్వసించి తను చెప్పేది నేను వినడం మొదలు పెడితే అప్పుడు కాజా ఎలా తయారు చేయాలో నాకు పూర్తిగా అర్థమయ్యి నేను తయారు చేయడం మొదలు పెడతాను. సో నేను ఇప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు ఇది మాత్రమే కాదు, నువ్వు ప్రేమవి, నువ్వు ద్వేషాలు అనురు ఇవన్నీ నీకు ఎందుకు ఏర్పడ్డాయి? మనకు అది తెలియకపోవడం వల్ల, అందరిలో చిక్కుకోవడం వల్ల. ఇప్పుడు ఇవన్నీ మనకి ఇప్పుడు తీసుకుంటూ ఉన్నది నేను ప్రేమని అని నేను అనుకుంటూ ఆ ఆలోచనను నేను స్వీకరించి నేను ఆత్మని, నువ్వు ఆత్మ పదార్థానివి, ఆత్మకు మూలమైన మూల పదార్థాన్ని కూడా నువ్వే, నువ్వే సృష్టికర్తవి, నువ్వే ఇది అని చెప్పబడుతున్న జ్ఞానాన్ని నేను స్వీకరించి దాన్ని నాలో నిలుపుంచుకున్నప్పుడు ఆ అది ఎలా వస్తుంది మనకి? ఆ జ్ఞానం ఆలోచన కానీ, ఆ ఆలోచన నేను నిలుపుంచుకుని అందుకే ఎఫర్మేషన్స్ అనేవి కూడా
దాన్ని నిలిపించుకున్నప్పుడు నాలో ఒక భావన క్రియేట్ అవుతుంది. ఎంతెంతగా నేను అదే భావన అనుభూతి నాలో అనుభూతి వస్తుందో ఆ అనుభూతి వాస్తవంలోకి వచ్చేస్తుంది. యద్భావం తద్భవతి అనమాట. అందుకే కృష్ణుడు, నేను ఎంతసేపు నేను జీవాన్ని, నాకు 50 ఏళ్ళు వచ్చేసేయి, నేను ముసల్దాన్ని అయిపోయాను అని ఒకటే ఆలోచన తెలియచేస్తూ, నేను ఒకటే మాట కిరణ్మయి మేడం ఫోన్ చేసినా అదే చెప్తూ, పక్కింటి వాళ్ళు వచ్చినా అదే చెప్తూ, ఇంట్లో వాళ్ళకి అదే చెప్తుంటే ఓ భావం క్రియేట్ అయిపోయింది. సో నాకు వృద్ధాప్యం కామంగా వచ్చేస్తుంది. కానీ నేను నా సహజ స్థితి నిత్య యవ్వనం అది నాకు తెలియక నేను ఇది అనుకుంటాను, నేను నిత్య యవ్వనురాలిని అని నేను భావన పదే పదే అదే అనుకోవడం ద్వారా నాలో భావన క్రియేట్ అయ్యి ఆ భావనే నాకు వాస్తవంగా వస్తుంది. నా సంభావ్యత ఇది ఒక సంభా ఇందాక సంభావ్యత అవి ప్రపంచం ఒక ఇది ఒక సంభావ్యత అన్నారు. సో ఒక ఆలోచనతోటి ఇదొక సంభావ్యత, ఒక ఆలోచనతోటి ఒక సృజనతోటి ఒక ప్రపంచాన్ని, ఆ ప్రపంచంలో చెట్లని జంతువుల్ని మానవాకృతిని అన్నింటినీ సృజన చేయబడింది సృష్టికర్త ద్వారా. సో ఇప్పుడు నా ఆలోచన కూడా ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి నా వైపుకి వచ్చేయాలి. వచ్చేసి నేను ఇప్పటి వరకు ఏదైనా సరే ఒక్క అంశాన్నే నేను చెప్తున్నాను, కానీ ప్రతి అంశానికి కూడా మనం ప్రతి ఆలోచనని అలా మార్చుకుని అపరిమితంగా మార్చుకుని దాన్ని నిలిపి ఉంచుకుని దాన్ని ఒక ఎమోషన్ గా నేను తయారు చేసుకుంటాను, అది నా వాస్తవం అవుతుంది. అదే సాధన చేసింది వారంతా కూడా, వారు తెలుసుకున్న జ్ఞానం అంతా అదే. అంతకుముందు తెలియదు, పుట్టాము, ప్రయాణం చేస్తూ వృద్ధాప్యం వచ్చింది, మరణం వచ్చింది. సో అది నమ్మేను కాబట్టి అది జరిగింది. ఇప్పుడు నేను ఏది నా గురించి నేను భావన చేసుకుంటాను, ఇంతకుముందు వరకు నేను నేను సరిగా లేను, నేను సరైన దాన్ని కాదు అని నన్ను నేను తప్పు పట్టుకుంటే నేను అదిగానే ఉంటాను. ఎప్పటికీ నా ఆలోచనలు మారు, నా ప్రవర్తన మారు, నా ఆలోచనలే నా ప్రవర్తన. సో నా ఆలోచనలు మారలేదు, నా ప్రవర్తన మారలేదు. ఇప్పుడు నేను ప్రేమని, నేనే నా సహజ స్థితి ప్రేమ అని నేను ప్రతిరోజు ఎందుకు చెప్పుకుంటూ మనం దాని మీదే కేంద్రీకరించి మన యొక్క శ్వాసని, మన యొక్క శక్తిని నేను ప్రేమని అన్న దగ్గర నిలిపించుకుని మనం మెడిటేషన్ చేస్తున్నాం ఇప్పుడు ఈ క్లాస్ ముందంతా కూడా. తర్వాత క్లాస్ లో అన్ని కూడా నేను ఏదై సహజంగా ఉన్నానో వాటి గురించి నాకు ఆయన తెలియచేస్తూ ఉన్నప్పుడు అది నేని అని నేను దాన్ని స్వీకరించి నిలిపించుకుంటేనే కదా నేను అదిగా తయారవుతాను. ఆ ప్రాసెస్ నడుస్తుంది, నడిచి అది అవుతాం. వారంతా ఆయన ఇంకా ఇన్ని వేల సంవత్సరాల నుంచి చిరంజీవిగా ఆయన ఎలా ఉన్నారు, సో తనలోని ఆ పరిమిత ఆలోచనలన్నింటినీ జయించి పరిమిత ఆలోచనలతో తయారైనటువంటి ఎమోషన్స్ ను కూడా జయించి, అంతే కదా నాకు పరిమితమైన ఆలోచన, శైలు వేరు నేను వేరు, శైలు నన్ను ఉన్న ఏదో అనింది, సో శైలు మీద నాకు బాగా ప్రతీకారం ఒక ద్వేషం క్రియేట్ అయిపోయింది, ఒక భావం ఏర్పడిపోయింది, దాంట్లో నేను జీవిస్తున్నాను. నా శక్తి అంతా అలాగే ప్రవహిస్తుంది, అక్కడికే ప్రవహిస్తుంది, నా ఎరుక నా శక్తి అక్కడే ప్రవహిస్తుంది. సో అదే వాస్తవం అవుతుంది. ఇంకా శైలు లాంటి వాళ్ళే నా జీవితంలో అందరూ ఉంటారు, నన్ను అవమానపరిచే వాళ్ళు, వాళ్ళ మీద నాకు కోపం, వాళ్ళకి నా మీద కోపం, వాళ్ళకి నాకు మధ్య ద్వేషం, వాళ్ళకి నాకు మధ్య ప్రేమ అనేది లేదు. సో పరిమితమైన ఆలోచనల ద్వారా, పరిమిత భావాల ద్వారా పరిమితమైన జీవితాన్ని జీవిస్తూ ద్వంద్వత్వంలోనే ఉండిపోతున్నాం అనమాట. ఇప్పుడు ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలోకి మన ప్రయాణం మొదలైంది. ఏకత్వంలోకి చేరుకోవాలంటే ఎలా చేరుకుంటాను, నన్ను నేను ఎలా జయించుకుంటూ ఉంటే నేను అక్కడికి చేరుకుంటానన్నది ఇవ్వబడుతున్న జ్ఞానం మనకు అనేక రూపాల్లో థౌజండ్ సీడ్స్ సబ్జమైనవండి. ఏ జ్ఞానాన్ని మనం అందుకుంటున్నాము, మనం కోరుకున్నాం కాబట్టి అది కూడా గుర్తుంచుకోండి మాస్టర్స్. మరి మిగతా ఎవ్వరు ఈ జూమ్ లో ఎందుకు లేరు, ఇక్కడ ఉన్న 10 మంది మాత్రం ఎందుకున్నాము? ఆ జ్ఞానాన్ని మనకి తెలిసినా తెలియకపోయినా మన ఆత్మకి తెలుసు, అది అది చేసుకుంటుంది వ్యవహారం అంతా కూడా, అది వేసుకుంది ప్రణాళిక. ఇక్కడ ఇక్కడ జన్మ తీసుకునే ముందే ఆత్మగా అక్కడ ప్రణాళిక వేసుకునే వచ్చాను. ఈ జన్మలో నా యొక్క జ్ఞానాన్ని నేను తెలుసుకుని నన్ను నేను పొందుతాను, నన్ను నేనే పొందుతాను అని చెప్పేసి మనం వేసుకుని వచ్చాం కాబట్టి, ఆ పొందాలంటే ఏం చెయ్యాలో ఆ జ్ఞానాన్ని అంతా ముందు తెలుసుకుంటే అప్పుడు నన్ను నేను పొందుతాను. అది మాస్టర్స్ చాలా అద్భుతంగా, అంటే ఇందాక ఎక్కడో నాకు కొంచెం నేను ఎక్కువగా అనుభూతులు ప్రకంపన ఎక్కువైపోయింది నాకు, ఇప్పుడు కొంచెం తగ్గింది, నేను అందించేసాను కాబట్టి తగ్గిపోయింది. ఇంకా ఆ మెడిటేషన్ లో ఉన్నప్పటి నుంచి ఇంకా అసలు ఎలా ఉందంటే అలా ఉంది. అక్కడ అక్కడ ఉండిపోతూ ఇంకా తీసుకురాగలను, అర్థం చేయించడం కోసం ఆ పదాలని ఆ ఎగ్జాంపుల్స్ ని తీసుకురాగలిగే ఉండి కూడా నా నేను కేంద్రీకృతం ఎక్కడై ఉన్నాను, నా అనుభూతుల్లో కేంద్రీకృతం అయిపోయి ఉన్నాను, దాన్ని వ్యక్తీకరించే వైపుగా నేను లేను. ఇప్పుడు
ఇంకా అది ఇంకా చేయాలి చేయాలి అన్న తపన, క్లాస్ ఎండ్ అయ్యాక కూడా తపన పెరిగిపోవడం తోటి ఇప్పుడు అక్కడ కేంద్రీకృతం అయ్యి దాన్ని ఇంకెంత బాగా మనం అవగాహనలోకి తెచ్చుకోవడం కోసం ఎంత బాగా దాన్ని విశ్లేషించుకుంటే మన అవగాహనలోకి వస్తుంది అన్న వైపు నా దృష్టి ఇంకా మరల్చుకున్నాను కాబట్టి ఆ శక్తి పనిచేసి ఆ పదాలు ఆ అనుభూతుల్ని మళ్ళీ తిరిగి పదాల్లోకి తేవాలి కదా. ఇప్పుడు అవును. ఆయన అనుభూతి పొందారు, మళ్ళీ నా వరకు తీసుకురావాలంటే ఆయన జ్ఞానంగా అందించాలంటే పదాలుగానే కదా, పదాలకి ఉన్న ఆ శక్తి. అందుకే జ్ఞానానికి ఎంత శక్తి ఉందో గుర్తించండి మాస్టర్స్. శక్తివంతమైన ఉన్నతమైన జ్ఞానానికి ఉన్నతమైన శక్తి ఉంటుంది, అందుకే ఉన్నతమైన జ్ఞానాన్ని నేను స్వీకరిస్తూ నన్ను నేను గ్రహించడం కోసం ఏ జ్ఞానం అయితే ఉపయోగపడుతుందో ఆ జ్ఞానాన్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకున్నప్పుడు అనంతంగా నాలో ప్రవహిస్తూ ఉంటుంది, ఏ రూపంలో అయినా రావచ్చు. అక్కడి నుంచి అప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ నేను మేల్కొంటాయో నాలోని ఆత్మ కూడా పూర్తిగా జాగృతం అయిపోతుందో, ఆత్మతో నేను అనుసంధానం అయిపోతాను, ఆత్మలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని నేను పొందుతూ ఉంటాను. సహజావబోధం ఇక్కడి నుంచే నేను అందుకుంటాను, ఇంకెక్కడి నుంచి ఏ పుస్తకాల ద్వారా ఎవరి దగ్గర నుంచి కాకుండా. అయితే ఇక్కడ వరకు తీసుకెళ్లడం కోసమే ఆ మాస్టర్స్ అందరూ మనకి జ్ఞానాన్ని అందిస్తారు, మనం దాని ద్వారా ఇక్కడ వరకు చేరుకోవడం వరకే. మనసు ఇక్కడ చేరుకున్నాక ఇంకేం ఉండదు, వారు నేను అంతా ఒక్కటే అయ్యే ఉంటాను, ఇక్కడ అవును నుండి అంతా అందుకుంటా ఉంటాం మాస్టర్స్. ఆ అవును స్థితులకు మనం అందరం అతి చేరుకోవాలి. తొందరలోనే చేరుకుంటాం. ఎందుకు? ఆ జ్ఞానం ఆ శక్తి మనలో నిద్రాణంగా ఉన్న వాటన్నింటినీ మేల్కొల్పుతుంది, అక్కడ చేరుకుంది. సింపుల్ ఇదంతా, ఇదో పెద్ద కష్టమైంది కూడా కాదు. అయితే మరి మనం చేయాల్సింది ఏంటంటే ఎంతసేపు మన ఆలోచనలు అపరిమితంగా ఉంచుకుంటూ ఉండడం, మన ఎరుపు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? చైతన్యం మీద, శక్తి మీద, స్వరూపాల మీద మానేసి కొంచెం కొంచెం లోపలికి, ఫస్ట్ నేను కళ్ళు మూసుకుని నా అంతరంలోకి నేను ప్రయాణం చేస్తే నేను చైతన్యంగా ఉన్నానన్న చోటికి వెళ్ళగలుగుతాను. ఈ పదార్థాన్ని, ఈ మనసుని, ఈ బుద్ధిని అన్నింటినీ దాటి ఇంకా అతీతంగా ఉన్న చైతన్యం దగ్గరికి, ఆ చైతన్యంలో మళ్ళీ ఆత్మ చైతన్యం, అదే ఇంకా విస్తృతమైతే పరమాత్మగా, నేనే పరమాత్మగా, జీవాత్మగా ఉన్న నేనే అలాగే ఆత్మ చైతన్యంలోకి ప్రవేశించి సర్వాత్మగా విశ్వాత్మగా పరిణమిల్తాం. బాబాజీ గారు చెప్పారు 4వ సందేశంలోనో 5వ సందేశంలోనో, మళ్ళీ చదవండి లేదంటే, నేనే సృష్టికర్తనై ఉన్నాను, నేను సర్వాత్మగా విశ్వాత్మనే విస్తృతమై ఉన్నాను అని కూడా చెప్పారు. సో అది చెప్తున్నారు మనం వింటున్నాము అంటేనే మనకి కూడా ఆ సామర్థ్యం ఉంది అన్నది మనం ముందు గ్రహించాలి. ఆ సామర్థ్యం ఉందని గ్రహించి ఆ సామర్థ్యాన్ని చేరుకోపోవడానికి నాకు అడ్డుపడుతున్నవన్నింటినీ నేను ఎరుకతోటి నేనే జయించుకోవాలి. నా అర్షడు వర్గాలు, నా పరిమిత ఆలోచనలు అన్నీ కూడా అక్కడి నుంచి నేను నా మైండ్ విస్తృతం అవ్వాలి మాస్టర్స్, ఓపెన్ మైండ్ అవగలగాలి. నేరో మైండ్ నుంచి ఓపెన్ మైండ్ కి అవ్వడం అంటే ఏంటి? పరిమితమైన ఆలోచనల నుంచి అనంతమైన ఆలోచనల వైపు ఎప్పుడు నేను నిలిపించుకుంటా ఉండాలి. ఇది సాధన మాస్టర్స్, మనం ఏదో కాసేపు కళ్ళు మూసుకుని ఉండిపోతే సరిపోదు. నా ఎరుక ఎప్పుడు కూడా నా ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ఆలోచనల ద్వారా నా భావాలు ఎలా ఏర్పడుతున్నాయి, తద్వారానే కదా ఈ వ్యక్తులందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు నాతోటి అన్నది నాకు తెలుస్తుంది. నేను ఇక్కడ మార్చుకుంటే అంతే తప్ప బయట నేను ఎన్ని మార్చలేదు. మనం అది చేయడం మానేసి మనం వాళ్ళని తప్పు పడుతూ వాళ్ళ వల్లే నేను ఇలా, వాళ్ళే నన్ను తిట్టారు, వీళ్ళే ఇలాగ అంటూ మళ్ళీ ఇంకా 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 ఇక్కడ మనం ఇక్కడ చిక్కుపడిపోతున్నాము. ఆ ఈ బట్టలోని ఆ కాంతి దారాల్లో ఆ నూలు పోగులు, కాంతి నూలు పోగులు, నేను ఒక నూలు పోగులు అయినప్పుడు మరి నేను ఒక నూలు పోగు, అన్ని నూలు పోగులతోటి ఇక్కడ కలిపే ఉన్నాను కదా, అంటే దివ్య మానసంతో నేను కనెక్ట్ అయి ఉంటాను, అంతటితోటి కనెక్ట్ అయి ఉంటాను. ఇక్కడ ఏంటంటే విడిపోయాను అనమాట, నేనుగా ఉన్న ఈ దారం తెగిపోయింది, విడిపోయాను, ఇప్పుడు కలుపుకుంటాం అనమాట. అది మాస్టర్, సో హ్యాపీ మాస్టర్స్. ఇప్పటి వరకు ఇంత టైం అయినా కూడా కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ వారి వారి అక్కడ కూడా మనం తప్పు పట్టే ఏం లేదు, వారి యొక్క ఇది ఇది తోటి వారు వెళ్తారు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మాస్టర్స్. మళ్ళీ మనం బ్లెస్డ్ అని కూడా గుర్తించాలి, వీఆర్ బ్లెస్డ్, మనం అద్భుతమైనటువంటి అవగాహనను తీసుకోగలిగాము. అంటే అలా తీసుకోగలిగామంటే మన ఎరుకతో మన ప్రయత్న పూర్వకంగా మనం ఇక్కడ ఉన్నాం కదా, మరి ఉన్నది జీవాత్మగా మనమే కదా, అది అంటే దాన్ని కూడా మనం ప్రశంసించుకోవాలి. ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది, ఒక ఆపర్చునిటీ మనకు వచ్చింది ఆ జ్ఞానం బాబాజీ గారు అందిస్తుంది. ఆపర్చునిటీని నేను పట్టుకుని దాన్ని అందుకునే ఒక ప్రయత్నం నేను ఇక్కడ చేశాను కదా, ఇక్కడ కూర్చుని ఉన్నాను చేశాను అంటే
సో అందుకని నాతో పాటు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, యూఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్, రియల్లీ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్. మీ చైతన్యం, మీ శక్తి కూడా, మీలో పొంగుతున్న భావనలన్నీ కూడా నన్ను చేరుతున్నాయి. మీతో నేను ఇక్కడ ఉన్నాను కదా, గ్రూప్ కాన్షియస్ గా మనం ఎందుకు ఎందుకు అనుకుంటాం ఎప్పుడు కూడా. సో మీరు నాలో ఉప్పొంగుతున్న నా అనుభూతులు భావాలే కాకుండా మీలో ఉప్పొంగుతున్నటువంటి ఆ భావాలు అనుభూతులు, అంటే చైతన్యం విస్తరింపబడి ఉంది. సో ఆ విస్తరింపబడినప్పుడే ఇంకా నేను ఇలా విస్తరింపబడితేనే కదా, నా చెయ్యి విస్తరిస్తేనే కదా అక్కడ ఉన్నదాన్ని ఎలా లాక్కుంటాను, చెయ్యి ఇక్కడే పెట్టుకుంటే ఇక్కడ ఉన్నదాన్ని ఎలా తీస్తాను నేను. సో అందుకని ఇంకా లోతైంది, మనం ఇంకా సంగ్రహించుకోగలుగుతున్నాం, అది ఏ మానసంలో వస్తున్నది అంతా ఇంకా ఇంకా తీసుకోగలుగుతున్నాం. సో ఇక్కడ ప్రతి ఒక్కరి యొక్క చైతన్యం శక్తి కూడా మూలంలో ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది. ఏ ఒక్కరి వల్ల ఏది సాధ్యం కాదు, నేనే అనుకుంటే సాధ్యం కాదు, నేనే అనుకోగలగాలి. ఈ రెండూ నేనేలే, కానీ ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉంది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్, బాబాజీ గారికి, ఆ సర్వస్వానికి, ఆ సృష్టికర్తకి, ఆ స్థితిలోంచే ఇదంతా అందుకుంటున్నారు కాబట్టి వీళ్ళు చాలా హ్యాపీగా ఉంది, చాలా జాయ్ఫుల్ గా ఉంది. లాస్ట్ వీక్ కూడా అలాగే నాకు చే జాయ్ఫుల్ గా నిండిపోయాను. ఆ జాయ్ఫుల్ చూసారా, ఇప్పుడు ఆనందమే మనం అదే శక్తి ప్రకంపనతో ఉంటూ ఆ ఎరుక మనలో పెరిగి మనం మన ఎక్కడెక్కడ మన అర్షడ్ వర్గాలను మనం ప్లే చేయకుండా మనం దాన్ని దాటగలుగుతాం. ఈ శక్తిని వినియోగించుకుని, ఈ ఆనందపు, ఈ మనలో ఉద్భవించిన ఈ అనుభూతి ద్వారా కలిగిన ఈ శక్తితోటి మనం మరింత ఎరుకతో ఉంటూ మనం సర్వస్వాన్ని సంగ్రహి తెలుసుకోగలుగుతాం. నా ముందు ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది, నేను ఇక్కడ ఏం నేర్చుకోవడానికి ఉంది అన్నది చూస్తూ ఉంటామే తప్ప ఆ సిచ్యువేషన్ ద్వారా ఎమోషన్ లోకి వెళ్ళిపోవాలి అన్నమాట. అది అది నిజంగా నాకు చాలా ఉపయోగపడుతుంది. నేను ఎన్నింటినో జయించుకుంటూ వెళ్తున్నాను. ఆ జయించుకుంటూ వెళ్తున్నప్పుడు నా నా నాకింతకు ముందు ఉన్న వాటి మీద నా దృష్టి, అంటే నా పాస్ట్ లో నేను ఉండిపోకుండా నేను ఎక్కడికక్కడ అయిపోతుంది. నాకు అసలు అసలు గుర్తు తెచ్చుకుందాం అన్న కూడా గుర్తు రావట్లేదు. అంటే ప్రెజెంట్ మూమెంట్ లోకి, మూమెంట్ టు మూమెంట్ లోకి నెమ్మదిగా మనం ప్రయాణం చేసేస్తున్నాం. అంటే మన ఫ్రీక్వెన్సీ మనకి రేజ్ అవుతూనే ఉంది, మన ఆలోచనలు భావాలు మార్పు చెందుతూనే ఉన్నాయి, మన చైతన్యం విస్తరిస్తూనే ఉంది. విస్తరిస్తూ ఉంటే అనంతంగా ఉన్న ఆ చైతన్యంతో కలుస్తా ఉన్నాము, ఆ ఏకత్వంలోకి అలా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క మాస్టర్ కి నా జీవితంలో ఉన్న నాకు నేర్పిస్తున్నటువంటి ప్రత్యక్షంగా జ్ఞాన రూపంగా పరోక్షంగా నన్ను నేను తెలుసుకోవడం కోసం, జయించుకోవడం కోసం నేను పెట్టుకుని వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ నా జీవితంలో ప్లేయర్స్ నాకు సహకరిస్తూ నా ఆట నేను ఆడటానికి, ఆటలో నేను విజేతను అవ్వడానికి నాకు సహకరిస్తున్న వారే ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క విషయం. అలాగే మార్గనిర్దేశం చూపిస్తూ ముందుకెళ్ళడానికి మార్గనిర్దేశం చూపిస్తూ ఆ జ్ఞానాన్ని అందిస్తున్న మార్గనిర్దేశకులకి, ఆ మాస్టర్స్ అందరికి, నా జీవితంలో ప్రతి ఒక్కరు భౌతిక రూపంగా ఉన్నవారికి, అభౌతికంగా ఉన్న వారందరికీ ఈ సమయంలో నేను ఆ కృతజ్ఞత తోటి ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇవాళ అద్భుతంగా జరిగింది. ఎప్పుడిప్పుడేవో ఆ జ్ఞానం మళ్ళీ మనం అందిస్తుంది. సిద్ధపడుతున్న కొద్ది, చూసారా గమనించారా, సిద్ధపడుతున్న కొద్ది ఇంకా ఎక్కువ ఎక్కువ అందుతుంది. అవును, మొదట మన అవగాహనల కన్నా ఇప్పుడు ఇంకా ఒక్క సందేశంలోని ఒక్క సెంటెన్స్ కి ఇంత విస్తారంగా మనం చెప్పుకోగలుగుతున్నాం అంటే. అవును. ఈ శ్వాసే మీ, శ్వాసే మీ గురువు అని పత్రిసారి ఎప్పుడు అంటుండేవాళ్ళు. అట్లానే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అదే చెప్తున్నారు ఇప్పుడు. ఆ ప్రేమతత్వం గురించి మనం ఎలా మార్చుకుని మన మనసుని, అభిప్రాయాలని మార్చుకుంటూ ఎదుటి వాళ్ళని మన్నించుతూ, అంటే ప్రేమతత్వంతో చూడటం. వాళ్ళు తప్పు చేసినా ఏముంది లేవు, ఒకప్పుడు మనం ఆ స్థితిలోనే ఉన్నాం కదా, ఇప్పుడు మనం ఎంత మారాము. అలానే వాళ్ళు మారుతారు టైం వచ్చినప్పుడు అనుకుంటూ, అంత క్షమాతత్వాన్ని వారికి అలవర్చుకుంటూ. కూడా జ్ఞానం అందుకుని వారు కూడా అలా ఉన్నత స్థితులు పొందాలి అని ఎప్పుడు మనం ఆ ఉన్నత సంకల్పం చేస్తే మాస్టర్స్ నిజంగా పనిచేస్తుంది. అవును అవును మేడం. క్షమించేయడం ఒక్కటే కాదు, నన్ను నేను క్షమించుకుంటూ అవతల వారిని, ఇది ఒక ఎక్స్పీరియన్స్, సో నేను ఇక్కడ విజయం పొందాను అన్నది నాకు అవగాహన అయ్యి వారికి కూడా నేను ఒక ఆలోచన రూపంలో వారికి నేను చేయొచ్చు. కూర్చోపెడితే చెప్తే అందరూ వినరు అవును కదా, కానీ నేను ఆలోచనగా వారు కూడా అద్భుతంగా, నేను ఒకప్పుడు వారిలాగే ఉన్నాను మీరు చెప్పినట్టు, అంతే కదా మనకి తెలుస్తుంది కదా, మనల్ని మనమే గమనించుకుంటున్నాం కదా. అవును సో ఇప్పుడు నేను అయ్యానంటే వారు అవుతారు, వారికి కూడా నేను జ్ఞానం అందుకున్నాను కాబట్టి నేను
వారు కూడా అలా అందుకోగలగాలి, అందుకునేలా వారి యొక్క వారి ఆత్మ వారికి ప్రేరేపణలు కలిగించాలి. వారి యొక్క ఆత్మ వారికి ఇస్తుంది ప్రేరేపణలు, నాకు ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. వారి ఆత్మ మేలుకుని, వారి ఆత్మను అందుకుని, ఆ ప్రేరేపణను అందుకుని వారు కూడా అలా ఆ స్థితులను సంతరించుకోవాలి అని నేను ఎప్పుడైతే ప్రేమ పూర్వకంగా మనఃపూర్వకంగా నేను ఒక ఆలోచన విడుదల చేస్తానో, ఆ శక్తి ఆలోచన ద్వారా ఆ శక్తి వారిని చేరి వారిలో నిద్రాణంగా ఉన్నటువంటి ఆత్మ జాగృతమయ్యి వారికి వారికి ప్రేరేపణలు ఏ రూపంలో ఇవ్వాలో తను చూసుకుంటుంది. నేను చేయక్కర్లేదు అవంతా. అవును అవును వారి యొక్క ఆత్మే చూసుకుంటుంది ఎలా ప్రేరేపణ కలిగించాలి, ఎలా మార్గాలు చూపించాలి, ఎటువైపు నడిపించాలి, అవన్నీ అది చేస్తుంది. అలా చేయమని నేను ఆ ఆత్మకి చెప్పగలిగితే చాలు మాస్టర్స్, ఆ ఎరుకతోటి నేను ఉండాలి. అంటే మనం అలా మాస్టర్ మనకి మహాతర్ బాబాజీ మనల్ని అలా తయారు చేస్తూ ప్రపంచానికి ఆ ప్రేమని వెలుగుని పంచే విధంగా, అంటే ఏంటి మరి ఎలా పంచుతారు వెలుగులను, అంటే ఏంటి జ్ఞానం, ఒక ఆలోచన, ఏదైనా దేని ద్వారా పంచుతాం మాస్టర్స్ మనం, ఆలోచనగానే పంచగలము. సో అటువంటి ఆలోచన ప్రతి వ్యక్తిని చూస్తున్నప్పుడు మనకి వారిని తక్కువగాను జడ్జిమెంటల్ గాను చేసేయకుండా వారు కూడా అలాగా అని చెప్పి మనం ఆలోచన చేయగలుగుతూ ఉండడమే, ఆ ఆలోచనే శక్తిగా కాంతిగా ప్రసరణం అవుతానే ఉంటుంది. అది స్వీకరించేవారు స్వీకరిస్తూ అవుతూనే ఉంటారనమాట. సో మనల్ని కాంతి స్వరూపులుగా అవుతూ ఆ కాంతిని ప్రసరణ చేయడం అంటే అది ఆలోచన రూపంగానే అంతా కూడా, ఆలోచనే దైవం అని మనం చాలా సార్లు వింటూ కూడా వచ్చాం. సో ఇది మనకి ఎంత ఎంతగా అర్థమైతే మనం అంతంతగా అవుతాము. అలా మనల్ని తీర్చిదిద్దడమే ఆయన నా బిడ్డలారా అని ఆయన మనల్ని కొంతమందిని ఎంచుకుని, సిద్ధంగా ఉన్న వారందరిని ఎంచుకుని ఆ జ్ఞానానికి మనకు అందజేస్తూ మనల్ని అలా తీర్చిదిద్దుతున్నారు అన్నమాట. నక్షత్ర మిత్రుల్లో కూడా మేడం నేను ఒక మాట చెప్తున్నాను, నక్షత్ర మిత్రుల పుస్తకంలో మీరు బయటికి వెళ్ళిపోయి ఏదో చేసేయాలి చేయాలి అని ఆలోచించిన అవసరం లేదు, మీ ఆలోచన ద్వారా మార్చొచ్చు అని ఎస్ ఆయన కూడా అందులో కూడా చెప్తారు ఆ నక్షత్ర మిత్రుల బుక్ లో. అది ఆ ఆలోచన అంత ఎదురుమూడన పటిష్టంగా ఉండాలి, సరిపోతుంది. ఆ ఆలోచనకి భావం కూడా తోడవ్వాలి. అదే మనకి అవును ఇప్పుడు చెప్పారు బాబాజీ గారు. సో ఒక ఆలోచన ఒక భావం తోడవ్వాలంటే ఆ ప్రేమ అనే భావం, అనిష్కలంకమైనటువంటి ఏ నియమ నిబంధనలు లేనటువంటి ఆ ప్రేమ దానికి తోడైనప్పుడే ఆ ఆలోచన ప్యూర్ గా ప్యూర్ ఎమోషన్ గా ఉండి, ప్యూర్ ఎమోషన్ అంటే ప్రేమే కదా, ఆ ప్యూరిటీలోంచి ప్యూరిటీ అంత అలా ఉన్నప్పుడు దానికి శక్తి అధికంగా ఉంటుంది. శక్తి అధికంగా ఉంటే తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది, అంటే తొందరగా వాస్తవంలోకి వస్తుంది. ఎస్ మేడం, అంతరంలోంచి చేసేదే మహా అద్భుతాలు, బాహ్యంలోంచి ఏదో చేసేయాలని అనుకోవడం కూడా అంతా ఏదో చేసేస్తున్నాను చేసేయాలి అనుకోవడం కదా, ముందు అంతరంలోంచి చేస్తేనే బాహ్యంలో. థ్యాంక్ యూ అమ్మా. శైలజాకి కొద్దిగా టెన్షన్ వస్తుంది, టైం అవుతుందని, 7:10 అయింది కదా. చాలా చాలా అద్భుతంగా ఉంది మ్యామ్, చాలా చాలా హ్యాపీ. లాస్ట్ ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఫస్ట్ నుంచి మధ్యలో ఇంకా చేయండి ఇప్పుడు ఇంకా సబ్జెక్ట్ అసలు చాలా అద్భుతంగా, అంటే నా లైఫ్ లో కూడా డైలీ జరుగుతున్నాయి. ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఎమోషన్ కి మనము వెళ్ళద్దు అని, ఇవి వింటున్నప్పుడు ఆచరణలో కూడా రావడం వచ్చేస్తాయి, ఆచరణలోకి అవే వచ్చేస్తాయి, మనం ఏం టెన్షన్ పడక్కర్లేదు. అందుకే పదే పదే ఎందుకు చెప్పుకుంటామంటే మనలో నిలిపించుకోమన్నారు ఆయన. అందుకనే జ్ఞానాన్ని నిలిపించుకుంటే ఆ శక్తి నీకు ఏరుకుని ఇచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, ఏం చెయ్యాలో ఎలా ఉండాలో, ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఉండాలో, మనం ఆ ఎమోషన్ కి లోన్ అవ్వకుండా ఎలా ఉండాలో, అవన్నీ ఎరుకు వచ్చేసి ఎరుకులోంచి మనకు లోపల నుంచి గైడెన్స్ వచ్చేసి ఇవన్నీ కూడా నేను నాకు జరుగుతున్నది. ఇంతకుముందు జయించాలనుకున్నా జయించలేకపోయేదాన్ని, ఒక ఎమోషన్ వచ్చేసేది ప్రతిదానికి. ఇప్పుడు రాకుండా ఉంటున్నాం అంటే ఇది మరింత మరింతగా ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఎమోషన్ లేకుండా. ఒక్కసారి రాజేశ్వరి మేడం మాట్లాడతారంట, ఒక్కసారి ఛాన్స్ చేస్తున్నా చూసుకోండి రాజేశ్వరి మ్యామ్, ఆప్షన్ ఇస్తున్నా మాట్లాడండి. మాట్లాడండి మ్యామ్, ఆప్షన్ ఇస్తున్నా ఒకసారి చూసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. రాజేశ్వరి మ్యామ్ మీరు ఆప్షన్ చూసుకోవాలి, మీరు ఆప్షన్ అంటే ఓకే చేస్తేనే మాట్లాడొచ్చు కదా మ్యామ్, మేము ఇస్తున్నాం అప్పటి నుంచి. మేబీ మేడం వచ్చింది మేడం, అన్మ్యూట్ అయ్యారు, మళ్ళీ మ్యూట్ అయిపోతున్నారు, చూడండి మళ్ళీ నొక్కేస్తున్నట్టున్నారు. రాజేశ్వరి మేడం
నేను ఆప్షన్ ఇస్తున్నామ్మా చాలా సార్లు. అదే మీరు అన్మ్యూట్ అవుతున్నారు, మళ్ళీ మ్యూట్ అయిపోతున్నారు మేడం. మీరు మేడం చాట్ ఒకసారి బాక్స్ పెడతారా? అంటే చెప్తారా నాకు? అంటే మేడం యాక్చువల్గా రాజేశ్వరి మేడం ఇందాకైతే చాట్ బాక్స్ లో బాగుంది మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అని ఇద్దరు ముగ్గురు పెట్టారమ్మా. అలాగే ఇది రికార్డెడ్ సెషన్ మాకు లభిస్తుందా అని పెట్టారు. సో మాస్టర్స్ మనకి సరోజ ఎంపవర్మెంట్ వర్క్షాప్ అని సరోజ అమ్మది యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఒక 2 డేస్ లో ఎడిటింగ్ చేసేసి మేము అప్లోడ్ చేస్తాము. రాజేశ్వరి మ్యామ్ మళ్ళొకసారి మీకు ఆప్షన్ ఇస్తున్నా, చూసుకోండి. అమ్మా శైలు, అది మళ్ళీ కరెక్ట్గా అది చెప్పమ్మా లింక్. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా మీరు రికార్డెడ్ అయ్యి యూట్యూబ్ లో పెడుతున్నారు, అవి మళ్ళీ మీరు వినొచ్చు. ఒకవేళ మొదటి నుంచి జాయిన్ అవ్వకపోయినా అన్మ్యూట్ అవ్వట్లేదంట మేడం, అన్మ్యూట్ అవుతుంది మళ్ళీ మ్యూట్ అయిపోతుందిరా. ఓకే మాస్టర్స్, నేను మ్యూట్ అంటే మ్యూట్ ఆల్ మ్యూట్ ఆల్ పెడతాను. నొక్కేసి అప్పుడు ఆవిడే ఇప్పుడు చేయగలుగుతారు. ఎస్ మ్యామ్, నెక్స్ట్ మాట్లాడండి మ్యామ్. చాలా ఇది కూడా రావట్లేదమ్మా, మరి మేబీ సంథింగ్. నా వాయిస్ అందరినీ మ్యూట్ చేసేసాము, నా వాయిస్ కూడా మ్యూట్ అయిపోయింది మళ్ళీ. రావట్లేదు ఇది. రాజేశ్వరి మ్యామ్ ఒకసారి అన్మ్యూట్ చే. ఏమో అమ్మ మేబీ రావట్లేదు, సారీ రాజేశ్వరి మ్యామ్. సో మీరు ఏమన్నా దేని గురించి అన్నా చెప్పాలనుకో, ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మేబీ ఎక్స్పీరియన్స్ అంటే మేము చెప్పలేము. లేదంటే నెక్స్ట్ వీక్ అయినా మేడం మళ్ళీ చెప్పండి. మేడం ఒకసారి లక్ష్మీ మేడం కి యూట్యూబ్ ఛానల్ అంటే అడుగుతున్నారు చెప్పమ్మా. ఓకే మాస్టర్స్, రాజేశ్వరి మ్యామ్ మీరు నెక్స్ట్ వీక్ షేర్ చేసుకోండి మ్యామ్, మీకు అవకాశం ఇస్తాము. సారీ మీకు రావట్లేదు ఏమనుకోవద్దు. ఓకే మాస్టర్స్, మనకి ఫస్ట్ సరోజ ఎంపవర్మెంట్ వర్క్షాప్స్ అని మన సరోజ మేడంది, సరోజ గుల్లపల్లి మేడంది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మనకి ప్లేలిస్ట్ ఉంటాయి 15 వీడియోస్. సో ప్రతిరోజు 1వ సందేశం నుంచి మేడం చెప్పినటువంటి సబ్జెక్టు చాలా అద్భుతంగా ఉంది. మీరు ఫస్ట్ నుంచి వినొచ్చు, బుక్ లో చదువుకుంటూ వినొచ్చు, చాలా బాగుంది. సో ఇవాళ జరిగిన సెషన్ మాత్రం రేపు పెట్టడం జరగదు, అంటే 2 డేస్ తర్వాత, అంటే కొంచెం ఎడిటింగ్ ఏమైనా ఉంటే తీసేసి పెట్టడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో అన్ని అవైలబుల్ గా ఉంటాయి. అమ్మా శైలజ, ఒకవేళ గ్రూప్స్ ఉన్నాయి కదా మన, ఈ మేడం గ్రూప్స్ ఉన్నాయి కదా మన ప్లాట్ఫామ్ లో, ఆ గ్రూప్స్ అన్నిటిలో ఆ లింక్ కూడా ఒకసారి విజయలక్ష్మి మేడం కి తెలుసు, ఒకసారి పోస్ట్ చేశారా మధ్య, ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ చేయండి లింక్. నేను ఇది ప్రేమకు లిస్ట్ ఆహ్వానం చేస్తాను. యూట్యూబ్ లింక్ అని చెప్పేసి ఓ లింక్ ఒకటి పెట్టారు, ఓకే ప్లీజ్ నేను షేర్ ఒకసారి చేయండి. చూసుకుంటాను, నేను అది షేర్ చేస్తాను. అన్ని యూట్యూబ్ మీకు రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. ఓకే అమ్మ, ఇంకా ఇవాళ బాగుంది. అయితే మీరు అన్నారు కదా ఒకటి కర్మకు ధర్మ డిఫరెంట్, అది చాలా అంటే నేర్చుకున్న దాన్ని బట్టి. నేను ఇంకొకటి, ఇప్పుడు మనము ఏ విధంగా ఉన్నామో వేరే వాళ్ళతో కూడా అలాగే ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ మీరు నా నేమ్ తో మాట్లాడారు కదా, సో అప్పుడు నాకు ఏమనిపించింది అంటే అహం బ్రహ్మాస్మి అంటే నువ్వే, నేను నేనే నువ్వు కదా, నేను అనేది ఏంటి అది కాదు కదా. సో అక్కడ నాకు ఇంకొంచెం అంటే క్లిక్ అయింది, అవును కరెక్టే కదా. అంటే మన జీవితంలో ఏదైనా కొన్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇది నువ్వు ఇలా చేయాలి కదా, అయ్యో నేను చేయడం ఏంది అన్నట్టు, అంటే కొన్ని తెలిసి తెలియని భావాలు కొంచెం ఉన్నాయి. సో నాకు అలా అనిపించింది. సో అది బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఇంత అందరికీ. విస్తృతంగా మనకు అందించారు బాబాజీ గారు, అసలు ఆ కనెక్టివిటీ ఎంత బాగుందో ఆ చైతన్యం తాకి. ఎందు చేద్దామా? ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ అందరికీ. అద్భుతంగా 2 అవర్స్ ఉన్నారు.
ఇంత చక్కని జ్ఞానం మాకు చాలా అద్భుతంగా విపులంగా వివరిస్తున్న జ్వాల మేడం కి చాలా చాలా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కిరణ్మయ మేడం కి కూడా చాలా థ్యాంక్ యూ. మనకి సబ్జెక్ట్ లో వస్తున్నటువంటి భావనలు అంటే సందేశాలకి అనుగుణంగా మేడం జీవితంలో జరిగిన కూడా ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు అవును నిజంగా మనము ఎప్పుడైతే అంటే మనం మన సోల్ తో కనెక్ట్ అవుతూ మన ఇంట్యూషన్ ఫాలో అయినప్పుడు మనకు తెలుస్తాయి మన జరగబోయేటివి. సో అది గుర్తొచ్చింది నాకు అంటే మాస్టర్స్ తో కనెక్టివిటీ. సో థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ మనం మళ్ళీ వచ్చే శుక్రవారం అద్భుతంగా కలుద్దాము. ఇలాయితే చూడండి మాస్టర్స్ వీడియోస్. అలాగే ఇంత చక్కగా అవకాశం ఇచ్చినటువంటి ఈ సరోజ అమ్మకి అలాగే పత్రి సార్ కి అలాగే మహోదర్ బాబాజీకి వేల వేల సాష్టాంగ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.